Everyone, hi. Hi everyone. Krishna GDS, good evening. Pratap Pannaiya, good evening. Yes, okay. Good evening everybody. Yes. 60 members are watching. Good evening to each and every person, right? Thank you so much for your patience. And this session complete ayyesariki, damn sure chala ekku nechukunnamane feeling create chese baadhyata naadi. Ippudu varaku IC Paathashala ane channel dwara nenu ante mee Mahesh క్యాలెండర్స్ అనే టాపిక్ ని ఫుల్ ప్లేజర్ గా కంప్లీట్ చేసేసాను. జనరల్ గా ఏదో మొక్కుబడిగా ఒక వీడియో చేసేసానా, ఆ వీడియో చూసి వ్యూస్ వచ్చారా, లైక్స్ పెట్టారా, కామెంట్స్ పెట్టారా, ఈ ఉద్దేశంతో కాకుండా ఈ క్వారంటైన్ టైంలో నాకు చాలా ఫెసిలిటీస్ లేనప్పటికీ, చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా విత్ సమ్ ప్యాషన్ అండ్ విత్ సమ్ పేషెన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీతో విత్ సమ్ కాన్ఫిడెన్స్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే లైవ్ పెట్టాలనుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్ కానీ, అంటే మీరు నేర్చుకున్న క్యాలెండర్స్ అనేది మీరెంతవరకు నేర్చుకోగలిగారు, నేను నేర్పించింది మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఒకసారి మనం అందరం ఎనాలిసిస్ చేసుకోవడం కోసం. ఆ ఎనలైజేషన్ అనేది మనం నేర్చుకునే ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సెషన్లో ముందుగా ఆల్రెడీ నేను చెప్పేసిన క్యాలెండర్స్ సమ్ రివిజన్ చేసిన తర్వాత ఐ విల్ పోజ్ యూ సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఒక పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకోవాలి. దయచేసి సెషన్ మధ్యలో లైవ్ మధ్యలో వెళ్ళిపోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీరు 1 అవర్ టైం ఇక్కడ స్పెండ్ చేశారు అంటే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఆ 1 అవర్ టైం మీకు డెఫినెట్గా గుర్తు వస్తుంది అనే ఉద్దేశం నాకు ఉంది. అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ లెక్చర్స్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, కొంతకాలం వరకు కూడా క్లాస్ రూమ్లో స్పెండ్ చేసే ఆ టైం అనేది రాకపోవచ్చేమో, మేబీ నో క్లాస్ రూమ్స్. ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఒక వీడియోలో, నో క్లాస్ రూమ్స్, నో ప్రొఫెసర్స్, నో లెక్చరర్స్, నో కాలేజెస్, నో స్కూల్స్, అన్ని బంద్ అయిపోయింది. ఎప్పటివరకు బంద్ అయి ఉంటాయని చెప్పలేదు. ఒకవేళ రీఓపెన్ అయిపోయిన తర్వాత అయినా సరే ఎట్ ఏ టైం 200-300 మంది స్టూడెంట్స్ని క్లాసుల్లో కూర్చోబెట్టి క్లాస్ చెప్పగలమా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో సెల్ఫ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి అంటే పేషెన్స్తో కూర్చుని మనకి మనం ఓన్గా నేర్చుకోగలిగే క్యాపబిలిటీస్ డెవలప్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి, ఆ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్గా వచ్చినా లేదా చెక్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్గా వచ్చినాయి అంటే కనుక ఇంక మీరు తిరిగి చూసుకోకర్లేదు, క్యాలెండర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఒక్కసారి ఒకటి ఆలోచించుకోండి, ఇఫ్ ఒకవేళ మీరు ఎస్ఐ అనే జాబ్కి ఏం చేస్తున్నారు అనుకోండి, ఆ ఎస్ఐ జాబ్కి కావాల్సిన ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్యాలెండర్స్ తప్ప అన్ని ప్రిపేర్ అయిపోయారు, ఆ క్యాలెండర్స్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేకపోయారు, బట్ మీ పక్కన చేయగలిగారు అంటే ఒక మార్క్ చాలు కదా అవుట్ అయిపోవడానికి. ఒక మార్క్లో మీరు అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ పడేసరికి మీకు జాబ్ మీ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు రాసే పొజిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే లైఫ్ మనం ఇప్పుడు ఎంత కష్టపడితే అంత మంచి లైఫ్ ఉంటుంది. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కొంచెం పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్లో 1 అవర్ ఒకే ఒక్క గంట స్పెండ్ చేయండి ప్లీజ్. ఓకే, నౌ క్యాలెండర్స్ అంటే ఏం చెప్పుకున్నాం. జనరల్గా మన క్యాలెండర్స్లో కనిపించేవి ఇయర్స్, ఆ ఇయర్లో కొన్ని మంత్స్, ఆ మంత్స్లో కొన్ని డేస్, ఆ డేస్ని వీక్స్గా మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీ వీక్ 7 డేస్ ఉంటుందని తెలుసు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఆ తెలిసిన కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి ఈ క్యాలెండర్స్ అనే కాన్సెప్ట్లో ఎలా అప్లై చేయాలి, మనకు కావాల్సిన ఆన్సర్స్ ఎలా తీసుకురావాలనేది మనం చూడాలి ఇప్పుడు, రైట్? అంతే కదా. ఇప్పుడు చూస్తే ఈ క్యాలెండర్స్లో మెయిన్గా అడిగే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పాను మీకు ఆల్రెడీ.
ఒకటి డేట్ ఇచ్చి అది ఏ రోజు వచ్చింది కనుక్కోమన్నాం. ఈ ఒక్క డేట్ ఇచ్చి ఏ రోజు వచ్చింది కనుక్కోమనే క్వశ్చన్ మీకు వస్తే 90% ఆఫ్ క్యాలెండర్స్ క్లియర్ అయిపోయినట్టే. ఆ తర్వాత క్వశ్చన్ ఏంటి, ఇఫ్ గివెన్ డేట్ ఈస్ ఆన్ సండే దెన్ వాట్ విల్ బి ది అనదర్ డేట్ అని అడుగుతాడు. ఒక డేట్ ఇచ్చేది అది అది ఫ్రైడే అని ఇచ్చి ఇంకొక డేట్ ఇచ్చేది ఏ రోజు అవుతుంది అని అడుగుతాడు. అంటే అది ఫ్రైడేనో కాదో చెక్ చేసి, ఫ్రైడే కాకపోతే ఏ రోజు వచ్చిందో చెక్ చేసి ఆ రిలేషన్ ని ఆ క్వశ్చన్ కి అప్లై చేస్తాం. అది జరిగేది రైట్. ఇంకా థర్డ్ మోడల్ క్వశ్చన్కి వచ్చేసరికి, ఇచ్చిన ఒక ఇయర్ లో ఒక మంత్ లో ఎన్ని థర్స్డేస్ ఉన్నాయి, ఎన్ని ఫ్రైడేస్ ఉన్నాయి, ఎన్ని మండేస్ ఉన్నాయని అడుగుతాడు. జనరల్గా ఎన్ని థర్స్డేస్ ఉంటాయి, ఎన్ని ఫ్రైడేస్ ఉంటాయి అంటే 28 డేస్ ఉండే మంత్ లో అయితే 4 వీక్స్ డెఫినెట్ గా ఉంటాయి, 4 వీక్స్ మాత్రమే ఉంటాయి. సో 4 వీక్స్ లో 4 సండేస్, 4 థర్స్డేస్, 4 సండేస్, 4 మండేస్, 4 ఫ్రైడేస్ ఇలా ఉంటాయి. అదే 29 డేస్ ఉండే ఫిబ్రవరి మంత్ తీసుకున్నాం అనుకోండి, లీప్ ఇయర్ లో 28 డేస్ 4 వారాల కింద ఫామ్ అయిపోగా ఒక రోజు మిగిలిపోతుంది కదా. ఆ మిగిలిపోయిన ఒక్క రోజు ఏ రోజు అవ్వచ్చు, ఆ ఒక్క రోజు మండే అయింది అనుకోండి, మొత్తం ఎన్ని మండేస్ ఉన్నట్టు, 5 మండేస్ ఉన్నట్టు. అంటే 3 మండేస్ ఉండే ఛాన్స్ లేదు, ఏదో 4 మండేస్ లేకపోతే 5 మండేస్ ఉంటాయి ఏ మంత్ అయినా సరే. అంటే మీ ఆప్షన్ 4 కానీ 5 కానీ అవ్వాలి, అది కూడా మనం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ రిపీటెడ్ క్యాలెండర్. చాలా ఈజీ అనిపిస్తుంది రిపీటెడ్ క్యాలెండర్, బట్ అందులో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. సో అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకునే ముందు ఏదో ఒక డేట్, ఈ రోజు డేట్ ఎంత, 14 మే 2020, ఇది కరెక్ట్ గా వస్తుందా లేదో చెక్ చేద్దాం. సో 14 మే 2020, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకుని రఫ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. 14 మే 2020 హియర్ తిరుపతి రావు గారు రిక్వెస్ట్ అండి, క్యాలెండర్స్ లో మంత్ కోడ్స్ షార్ట్ కట్స్ చెప్పండి అని. ఎస్ సార్ మనం ఆల్రెడీ చెప్పుకున్న క్యాలెండర్స్ లో అంటే వీడియోస్ ఏవైతే నేను పోస్ట్ చేశానో వాటిలో ఆల్రెడీ మంత్ కోడ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చెప్పాను, వాటిని బేస్ చేసుకునే షార్ట్ కట్స్ అప్లై చేశాను. ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తాను, చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే థ్యాంక్ యూ. హియర్ 14/5/2020 అంటే 14 డేట్ తీసుకోవాలని చెప్పుకున్నాం, మొత్తం ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 14/1/5/1/2021. ఈ 3 ఎలిమెంట్స్ లో బేస్ చేసుకుని ఇక్కడ మనం 5 ఎలిమెంట్స్ రాయాల్సిన నీడ్ ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 14 ప్లస్ ఈ డేట్ తీసుకున్నా, మధ్యలో ఉన్న మంత్ కి మంత్ కోడ్ రాస్తాను. వాట్ ఈస్ మంత్ కోడ్ ఆఫ్ మే, మంత్ కోడ్స్ ఏమున్నాయి, 0336 మంత్ కోడ్స్, 0336 1462 5035 అని చెప్పుకున్నాం కదా, ఇది ఎలా వచ్చింది అనేది కూడా నేను వీడియోలో చెప్పాను సార్, చూసుకోండి. ఇయర్ మేకి మంత్ కూడా 1 కాబట్టి 1 యాడ్ చేయండి. అంటే ఇక్కడ 2020 ఏదైతే ఉందో దాని నుంచి 3 ఎలిమెంట్స్ వస్తాయండి. ఇక్కడ 2020లో ఈ 20 అనే ఇయర్ని నోట్ చేసుకుని ఈ 2020కి సెంచరీ కోడ్ నోట్ చేయాలి. 2020 కమ్స్ అండర్ విచ్ సెంచరీ, 21st century. సెంచరీ డిటర్మైన్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ నంబర్ ఏదైతే ఉందో దీనికి 1 యాడ్ చేస్తే సెంచరీ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇది 21 సెంచరీ. 21st సెంచరీని 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్, 1 రిమైండర్ అయితే 1కి కరస్పాండింగ్ ఉన్న కోడ్ 6. సో సెంచరీ కోడ్ 6 నోట్ చేసి ఇక్కడ ఏ అయితే 20 ఉందో ఆ 20లో ఎన్ని 4స్ ఉన్నాయో చూడాలి, ఎందుకంటే ఈ 20లో ఎన్ని లీపేస్ ఉన్నాయనేది కౌంట్ చేస్తాం. సో ఆ 20లో ఎన్ని లీపేస్ ఉన్నాయనేది చెక్ చేస్తాం. సో హియర్ 5 4స్ ఉన్నాయి, 5 4స్ ఆర్ 20, 5 4స్ ఆర్ 20 కాబట్టి మొత్తం మీరు ఇదంతా యాడ్ చేయండి. 14 + 1 = 15, 15 + 20 = 35, 35 + 5 = 40, 40 + 6 = 46. సో ఈ 46 ఆడ్ డేస్ అనే ఉండవు కదా, ఈ 46 ఆడ్ డేస్ ఉండవు కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 46/7. అంటే 46లో ఎన్ని 7స్ ఉన్నాయి అనేది చూడాలి. సో ఎన్ని 7స్ ఉంటాయి 46లో, 6 7s are 42, ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. సో 4 ఆడ్ డేస్, 4 ఆడ్ డేస్ అంటే అది ఏమవ్వాలి, యాజ్ పర్ అవర్ ఆడ్ డే టేబుల్ 0 అనేది సండేకి అలాట్ చేయండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సండే ఈజ్ 0 వర్కింగ్ డే అని చెప్పాను, సండే 0 వర్కింగ్ డే కాబట్టి 4 ఆడ్ డేస్ వచ్చింది. సో మండేకి 1, ట్యూస్డేకి 2, వెడ్నెస్డేకి 3 అండ్ థర్స్డేకి 4. సో దిస్ షుడ్ బి థర్స్డే. సో ఇది థర్స్డేనే కదా రైట్, సో దిస్ ఈజ్ థర్స్డే, కరెక్ట్గానే వచ్చింది. దీనికి ఎక్స్టెన్షన్ ఏం చెప్పాను మీకు, ఒకవేళ ఇక్కడ ఇచ్చిన మంత్ కనుక లీప్ ఇయర్ అయితే
దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయితే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ మంత్ అని చెప్పుకున్నాం. మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే సమ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, మైనస్ వన్ చేయండి ఆడ్ డేస్ నుంచి అని చెప్పాను. ఇంపార్టెంట్ నోట్, ఇఫ్ గివెన్ ఇయర్ ఈస్ ఎ లీప్ ఇయర్ దెన్ చెక్ ఫర్ మంత్, ఇఫ్ మంత్ ఇస్ జనవరి ఆర్ ఫిబ్రవరి దెన్ సబ్ట్రాక్ట్ వన్ ఫ్రమ్ ఆడ్ డేస్, దెన్ యూ విల్ గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. బట్ ఇక్కడ లీప్ ఇయర్ 2020 అనేది లీప్ ఇయర్, కానీ మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి కాదు కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్. ఆ క్లారిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ గా మెయింటైన్ చేయాలి. వై బికాస్ మీరు అటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మైనస్ వన్ చేయలేదు అనుకోండి, డాన్షూర్ మైనస్ వన్ చేయకుండా ఉండే ఆప్షన్ రెడీగా ఉంటుంది, చాలా ఆనందంగా దాన్ని చూస్ చేసేసుకుంటాం. బట్ ఫైనల్ గా నెగిటివ్ ఆన్సర్ వచ్చేస్తుంది, నెగిటివ్ మార్క్ వచ్చేస్తుంది. సో పాజిటివ్ మార్క్ ఎక్స్పెక్ట్ చేసి నెగిటివ్ మార్క్ తెచ్చుకోవడం చాలా దారుణం కదా. సో కొంచెం కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే, ఈ 14 బాగానే రాసేస్తారు, మంత్ కోడ్ కొంతమంది మంత్ కోడ్ రాయకుండా ఇక్కడ 500 కోడ్ 500 నోట్ చేసేస్తారు. చూసుకోండి, మంత్ కి మంత్ కోడే రాయాలి. ఈ 20 ఇయర్ రాసి ఈ 21st సెంచరీ కదా ఇది, 21st సెంచరీ 4 తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ రావాలి కదా. 1 రిమైండర్ వచ్చినప్పుడు కొంతమంది ఆ 1 ని ఇక్కడ నోట్ చేసేస్తే ప్రమాదం ఉంది, 1 ని నోట్ చేయొద్దు, ఆ 1 కి కరస్పాండింగ్ కోడ్ నోట్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇయర్ 1 నోట్ చేయొద్దు, 1 కి కరస్పాండింగ్ కోడ్ 6 నోట్ చేయాలి, 2 కి కరస్పాండింగ్ కోడ్ ఏమవుతుంది 4, 3 కి కరస్పాండింగ్ కోడ్ ఏమవుతుంది 2, 4 కానీ 0 కానీ కరస్పాండింగ్ కోడ్ ఏమవుతుంది 0. సో ఇయర్ ఈ 6 నోట్ చేయాలి. అండ్ ఈ 20 లో ఎన్ని ఫోర్స్ ఉన్నాయో రాయాలి, 5 ఫోర్స్ ఉన్నాయి కాబట్టి 5. క్లియర్? సో ఐ థింక్ మీకు ఈ ఒక్క ప్రాసెస్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇది అర్థమైతే 99% మీకు క్లియర్ క్లారిటీ వచ్చేసినట్టే, రైట్? ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను ఇప్పుడు, ఇదే ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ బేస్ చేసుకునే నేర్చుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ కూడా. కొత్త క్వశ్చన్స్ ఏమవుతుంది, ఇదే క్వశ్చన్ బేస్ చేసుకుని మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు థర్స్డే అని మనకు తెలుసు, యాక్చువల్గా ఈరోజు థర్స్డేనే, బట్ థర్స్డే అని ఇవ్వకుండా ఇఫ్ 14 May 2020 ఈజ్ సండే, దెన్ వాట్ విల్ బి ది డే ఆన్ 15 August 1947 అని అడిగాడు అనుకోండి. ఇక్కడ ఇఫ్ అనే పదం కూడా యూజ్ చేశాడు, ఒకవేళ అయితే అంటే ఇది ఒకవేళ సండే అయితే అన్నాడు. అంటే ఇది సండే అయ్యిందా లేదా అనేది డౌటే కదా, కన్ఫర్మ్ చేయలేదు కదా. దెన్ మనం ఏం చేయాలి, ఈ 14/5/2020 అనేది యాక్చువల్గా సండే వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. సండే వచ్చిందా, ఈరోజు ఎంత డేట్, ఈరోజు థర్స్డే కదా, సో యాక్చువల్గా థర్స్డే, యాక్చువల్లీ దిస్ ఇస్ థర్స్డే, బట్ గివెన్ ఇన్ క్వశ్చన్ యాజ్ సండే. క్వశ్చన్ లో మనకి తప్పించాడు, ఎంత తప్పించాడు, థర్స్డే నుంచి సండేకి వచ్చింది అంటే ప్లస్ 3 చేసి ఆన్సర్ ఇచ్చాడు అంతే. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, 15 August 1947 అడిగాడు, రైట్? సో దీనికి కూడా యాక్చువల్గా ఏ రోజు వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రాసెస్ ప్రకారం ఇది ఎప్పుడు వస్తుంది, యాక్చువల్లీ దిస్ ఇస్ ఫ్రైడే. ఫ్రైడే వచ్చిన దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి అంటే ఏం చేయాలి, పైన 3 చేసి ఇచ్చాడు కాబట్టి కింద కూడా ప్లస్ 3 చేసే ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ ప్లస్ 3 చేస్తే ఏమైంది, ఫైనల్ గా ఫ్రైడేకి ప్లస్ 3 చేస్తే రైట్ ఇట్ విల్ బి మండే. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ షుడ్ బి మండే. సార్ యాక్చువల్ గా 15 August 1947 ఫ్రైడే వచ్చింది కదా, సో ఫ్రైడే వచ్చింది కాబట్టి మనం ఫ్రైడే పెట్టేద్దాం, ఇలా పెట్టొద్దాం. సో ఏం చెప్పాలి, మండే అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి, రైట్? ఇది సెకండ్ మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ మోడల్ క్వశ్చన్, హౌ మెనీ సండేస్ విల్ బి దేర్ ఇన్ మే 2020? హౌ మెనీ సండేస్ విల్ బి దేర్ ఇన్ మే 2020 అని అడిగారు. అసలు 1st of May ఏ రోజు వచ్చిందో తెలుసుకోవాలి మనం, లేదా మేలో ఏ రోజైనా తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ రోజు 14th of May 2020 థర్స్డే వచ్చింది. సో డెఫినెట్ గా 15th of May 2020, ఇక్కడ సండేస్ గురించి కదా అడిగాను, ఓకే ఇప్పుడు డెఫినెట్ గా 15th of May 2020 ఫ్రైడే, 16th సాటర్డే, అండ్ 17th వచ్చేసి ఎప్పుడు వస్తుంది, సండే వస్తుంది.
సెవెంటీన్త్ సండే వచ్చింది అంటే దానికి ముందు టెన్త్ సండే రావాలి, దానికి ముందు సెవెన్ డేస్ ముందు కాబట్టి థర్డ్ సండే రావాలి, ఈ సెవెంటీన్త్ తర్వాత సెవెన్ డేస్ అంటే 24th సండే రావాలి, అండ్ 24th తర్వాత సెవెన్ డేస్ అంటే 31st సండే రావాలి. ఇప్పుడు మే మంత్ కాబట్టి మే మంత్ లో అసలు 31 డేస్ ఉంటాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ కేసులో మనం కేర్ఫుల్ ఉండాల్సింది నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ తోటి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఎన్ని ఉంటాయి మీకు తెలుసా? ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అనుకుంటాం కదా. ఇక్కడ అప్ ఉంది కాబట్టి ఏంటిది మే, మే అంటే 31 డేస్ ఉన్నాయి. సో 31 డేస్ అనేవి ఉండొచ్చు. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ మంత్ ఆఫ్ మే ఇన్ 2020 హ్యావింగ్ 1, 2, 3, 4, 5 సండేస్ వస్తాయి మొత్తం మేలో, రైట్? ఇది థర్డ్ మోడల్ క్వశ్చన్. ఇంకా ఫోర్త్ మోడల్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది 2020 కదండి, ఇదే 2020 అనే ఇయర్ యొక్క రిపీటెడ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని అడగచ్చు. సో 2020 యొక్క రిపీటెడ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పిన షార్ట్ కట్స్ ప్రకారం 2020ని 4తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వస్తే కనుక యాజ్ పర్ అవర్ రిపీటెడ్ ఇయర్ కోడ్స్ 28 యాడ్ చేయాలని చెప్పుకున్నాం. సో 28 యాడ్ చేస్తే ఏమవుతుంది 2048, ఇది లీప్ ఇయర్ కాబట్టి దిస్ ఈస్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 2020. మళ్ళీ 2048 కి రిపీటెడ్ ఇయర్ కావాలనుకోండి మళ్ళీ 4తో డివైడ్ చేయండి, మళ్ళీ 0 రిమైండర్, ఇది కూడా లీప్ ఇయర్ కాబట్టి 28 యాడ్ చేసే, అంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే డైరెక్ట్ గా 28 యాడ్ చేసేయచ్చు, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే డైరెక్ట్ గా 28 యాడ్ చేసేయచ్చు. 4తో డివైడ్ చేస్తే 0 వచ్చింది కదా అని 28 యాడ్ చేయడం అంటే ఒకవేళ నాన్ లీప్ సెంచరీ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2100 అనే ఇయర్ ఇచ్చాడు అనుకోండి, 1900 4తో డివైడ్ అవుతుంది బట్ అది లీప్ ఇయర్ కాదు. అటువంటి సందర్భాల్లో 28 యాడ్ చేయొద్దు, కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, చాలా 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 ఇంపార్టెంట్. 1900 ని 4తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వచ్చినప్పటికీ కూడా అది లీప్ ఇయర్ కాదు కాబట్టి 28 యాడ్ చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే 6 యాడ్ చేయాలి. ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ నాన్ లీప్ సెంచరీ ఇయర్, నాన్ లీప్ సెంచరీ ఇయర్, దెన్ యాడ్ 6 టు గెట్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ దట్ ఇయర్. నాన్ లీప్ సెంచరీ ఇయర్ కి 6 యాడ్ చేయాలి అంటే 1906 విల్ బి ది రిపీటెడ్ ఇయర్ ఆఫ్ దిస్ 1900. సో 2048 కి 28 యాడ్ చేస్తే 2076 విల్ బి ది రిపీటెడ్ ఇయర్ ఆఫ్ దిస్ 2020. అంటే 2020 కి 2048 ఆప్షన్ వచ్చిన కరెక్టే, 2020 కి 2076 ఆప్షన్ వచ్చిన కరెక్టే. చాలా కేర్ఫుల్ గా ఆప్షన్స్ ని బేస్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకు 4 మోడల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మీరు ఆప్షన్స్ అనేవి సరదాగా నోటికి వచ్చిన నంబర్స్ మాత్రం ఇవ్వరు, మాక్సిమం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండే ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ ని చాలా కేర్ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు, రైట్? నెక్స్ట్, అందరికి అర్థమైంది అనుకుంటున్నా, ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరైనా డౌట్స్ ఉంటే వెంటనే పోస్ట్ చేయండి, అవి సాల్వ్ చేసేసి మీకు అవి క్లియర్ చేసేసి ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. నియర్లీ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్ లో చూడండి, ఒకసారి అందులో చూడండి, కింద డిస్క్రిప్షన్ లో చూస్తే మీకు ఒక లింక్ కనిపిస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే క్వశ్చన్స్ అన్ని కూడా ఆ పీడిఎఫ్ లో ఉన్న క్వశ్చన్స్. ఆ 20 క్వశ్చన్స్ నేను ఏవైతే మీకు అక్కడ క్రియేట్ చేసి పెట్టాను అవి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్, అంటే ఎస్ఎస్సిలో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో, కొన్ని జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ టీసీఎస్, క్యాప్జెమిని, విప్రోలో అడిగిన క్వశ్చన్స్, బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని సందర్భాల్లో అడిగిన క్వశ్చన్స్ ఆ 20 క్వశ్చన్స్లో ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తే మీరు ఇంకా వేరే ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏ కాన్సెప్ట్ అయినా నేర్చుకునేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అప్రోచ్ లో నేర్చుకోవద్దు, కాన్సెప్ట్ పూర్తిగా నేర్చుకోండి, ఎటువంటి క్వశ్చన్స్ అన్న ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఆ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి నిజంగానే ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఆ లింక్ లో ఉన్న మొత్తం డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుని దెన్ ఒక్కొక్క క్వశ్చన్ మీరు చూస్తూ ఉండండి, అవి మనం ఇక్కడ క్లియర్ చేసుకుందాం, రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. తిరుపతిరావు గారు, క్యాలెండర్స్ లో మంత్ కోడ్స్ షార్ట్ కట్ మీకు అర్థమైంది కదా, 0336 1462 5035 అండి. మొత్తం 12 మంత్స్ 12 కోడ్స్ ఇక్కడ.
ఇది ఎలా వచ్చింది అనేది నేను క్యాలెండర్స్ పార్ట్ 1 లో చాలా క్లియర్ గా చెప్పాను, పార్ట్ 2 లో సారీ క్యాలెండర్స్ పార్ట్ 2 లో చెప్పాను. ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే వెంకట సురేష్ గారు, ఇది యాప్టిట్యూడ్ కోసమనే చెప్పే కాన్సెప్ట్స్ అయితే క్లియర్ చేసుకుంటాం. ఆ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత దాని గురించి మళ్ళీ లైవ్ ఉంటుంది. ఎస్ రైట్ సార్, రిపీటెడ్ ఇయర్ బ్యాక్ కి ఎందుకు టైప్ ఫైండ్ చేయాలో అని అడుగుతున్నాను. రిపీటెడ్ ఇయర్ బ్యాక్ కూడా టైప్ ఫైండ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ చూడండి, రిపీటెడ్ ఇయర్ బ్యాక్ టైప్ చేసి బ్యాక్ అంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క రిపీటెడ్ ఇయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2020 అనే లీప్ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ ఎక్కడ వస్తుంది ఇంతకు ముందులో అని అడిగితే 2020 లీప్ ఇయర్ కాబట్టి దీని నుంచి -28 చేయండి, దీనికి సంబంధించిన రిపీటెడ్ ఇయర్ వచ్చేస్తుంది. సో మీరు ఏదైనా ఒక ఇయర్ ని ఫోర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వచ్చింది అనుకోండి, దెన్ ఆ ఇయర్ కి ముందున్న రిపీటెడ్ ఇయర్ సేమ్ ఇయర్ కనుక్కోవాలి అంటే -11 చేయండి. రిపీటెడ్ ఇయర్ కి 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, అది కూడా -11 చేయండి. 3 వస్తే -6 చేయండి, 4 ఆర్ 0 వస్తే -28 చేయండి, అంతే రైట్. ఇవి కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే సెంచురీ ఇయర్స్ గురించి కానీ అదేమైనా అడిగితే మీరు కొంచెం ప్రాబ్లం ఎక్కువ కాంప్లెక్స్ గా ఫీల్ అవుతారు. దాని గురించి నేను ఏం చెప్తానంటే ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ కి రిపీటెడ్ ఇయర్స్ కనుక్కోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కి రిపీటెడ్ ఇయర్ కనుక్కుంటే మీకు ఆ క్వశ్చన్ లో ఉన్న ఇయర్ వచ్చిందని కూడా ఆన్సర్ కింద ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే రేవంత్ రావుపూడి సార్, రిపీటెడ్ ఇయర్ కి 11 11 28, 6 11 11 28 అని కోడ్ చెప్పారు కదా, అవి ఎలా వచ్చాయని అడుగుతున్నారు. అదంతా ఒక ఎనాలిసిస్ అండి. మీరు స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2002 ఉంది అనుకోండి, 2002 కి దాని యొక్క రిపీటెడ్ ఇయర్ ఎక్కడ వస్తుంది అంటే 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చెక్ చేసుకుంటున్నప్పుడు 2002 కి ఎక్కడ వస్తుంది, జనరల్ గా 2013 వస్తుంది. అంటే 2002 అనే ఇయర్ కి 11 యాడ్ చేస్తే వచ్చిందా, ఓకే. అలా మనం సాల్వ్ చేసుకుంటూ దానికి ఎనాలిసిస్ చేసుకుని ఆ షార్ట్ కట్స్ తీసుకొచ్చారు. ఓకేనా, మీరు కావాలంటే చూసుకోండి 1881 దగ్గర నుంచి 2020 వరకు నోట్ చేసాను నంబర్స్ అన్ని. 1881 దగ్గర నుంచి 2020 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఆ ఫస్ట్ ఇయర్ కి ఎంత ప్లస్ చేసాం, సెకండ్ ఇయర్ కి ఎంత ప్లస్ చేసాం, థర్డ్ ఇయర్ కి ఎంత ప్లస్ చేసాం, అలా చూసుకుంటే మీకు చాలా వరకు ఏమొస్తుంది అంటే +6 +11 +11 +28 +6 +11 +11 +28 +6 +11 +11 +28 అలాగే రిపీట్ అవుద్ది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే నాన్ లీప్ సెంచురీ దగ్గర మాత్రం మొత్తం తేడా వచ్చేస్తుంది. ప్రతి నాన్ లీప్ సెంచురీ కి 6 యాడ్ చేస్తాం. ఆ నాన్ లీప్ సెంచురీ కి ముందు ఉన్న 10 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వరు. +6 11 11 28 అనే ప్యాటర్న్ ఫాలో అవ్వరు. అందుకే నేను లాస్ట్ వీడియోలో రిపీటెడ్ క్యాలెండర్స్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పా, ఏదైనా నాన్ లీప్ సెంచురీ ఇస్తే దానికి ముందు 10 సంవత్సరాల వరకు మాత్రం మీరు ఏం చేయాలి, రిపీటెడ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో వెళ్ళిపోండి. ఆ రెగ్యులర్ ప్రాసెస్ ఏం చెప్పాను, లీప్ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలి, నాన్ లీప్ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అవ్వాలి, రైట్. అండ్ ద నంబర్ ఆఫ్ వాట్ ఇస్ బిట్వీన్ ఎ లీప్ ఇయర్ ఏ గివెన్ ఇయర్ నంబర్ ఆఫ్ వాట్ ఇస్ బిట్వీన్ ఏ గివెన్ ఇయర్ అండ్ దానికి సంబంధించిన ఆన్సర్ కి మధ్యలో నంబర్ ఆఫ్ వాట్ ఇస్ 0 ఉండాలి అని చెప్పాను. అది ఎందుకు చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు థర్స్డే కదా, మళ్ళీ థర్స్డే ఎప్పుడు వస్తుంది అంటే 7 డేస్ కి రిపీట్ అవుతుంది. 7 డేస్ అంటే దాని అర్థం ఏంటి, 0 ఆడ్ డేస్ అనే కదా. సో 0 ఆడ్ డేస్ వచ్చింది కాబట్టి 7 డేస్ కి రిపీట్ అవుతుంది, మళ్ళీ 14 డేస్ కి రిపీట్ అవుతుంది, మళ్ళీ 21 డేస్ కి రిపీట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, నంబర్ ఆఫ్ వాట్ డేస్ 0 అయిన ప్రతిసారి అదే రోజు రిపీట్ అవుతుంది కదా. ఇన్ ది సేమ్ వే రిపీటెడ్ మంత్ అయినా నంబర్ ఆఫ్ వాట్ డేస్ 0 అవ్వాలి, రిపీటెడ్ ఇయర్ అయినా నంబర్ ఆఫ్ వాట్ డేస్ బిట్వీన్ దోస్ 2 ఇయర్స్ మస్ట్ బి 0. దీస్ టూ ఆర్ రిక్వైర్డ్ కండిషన్స్. ఆ కండిషన్స్ బేసిస్ ని షార్ట్ కట్స్ డెవలప్ చేశారు. అందుకే చెప్తాను, మీకు కాన్సెప్ట్ ఫుల్ ప్లెజ్డ్ గా వస్తే కనుక మీ షార్ట్ కట్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు, రైట్. ఎస్ ఇయర్ దొరాశంకర్,
సార్ యాజ్ పర్ క్యాలెండర్స్ 100 ఇయర్స్ హావ్ 24 లీప్ ఇయర్స్ బట్ 100 ని 4 తో డివైడ్ చేసినప్పుడు 25 వస్తాయి కదా అంటే 25 లీప్ ఇయర్స్ ఉండాలి కదా మరి 24 అని ఎందుకు అన్నారు అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాయి కదా ఈ 100 ఇయర్స్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు 25 వస్తుంది రైట్ అంటే 25 ఫోర్స్ ఉన్నాయి 100 లో 100 లో 25 ఫోర్స్ ఉన్నాయి కాబట్టి 25 లీప్ ఇయర్స్ ఉండాలి అని అనుకుంటాం వాట్ ఇస్ ఫస్ట్ లీప్ ఇయర్ 4 సెకండ్ లీప్ ఇయర్ ఏమవుతుంది 8 థర్డ్ లీప్ ఇయర్ ఏమవుతుంది 12 ఫోర్త్ లీప్ ఇయర్ ఏమవుతుంది 16 అంటే ఫోర్త్ లీప్ ఇయర్ కాబట్టి 4 ఇంటూ 4 ఫిఫ్త్ లీప్ ఇయర్ కాబట్టి 5 ఇంటూ 4 20 అలా 20th లీప్ ఇయర్ చెప్పండి 20 ఇంటూ 4 80 21st లీప్ ఇయర్ ఏమవుతుంది 84 22nd లీప్ ఇయర్ 88 23rd లీప్ ఇయర్ 92 24th లీప్ ఇయర్ 96 25th లీప్ ఇయర్ 100 అవ్వాలి 25th లీప్ ఇయర్ 100 అవ్వాలి బట్ 100 అనేది లీప్ ఇయరా కాదు కదా ఆల్రెడీ చెప్పుకున్నాం ఇఫ్ గివెన్ ఇయర్ ఇస్ ఏ సెంచరీ ఇయర్ సెంచరీ ఇయర్ అంటే ఏంటి లాస్ట్ లో 2 జీరోస్ ఉంటే ప్రతి ఇయర్ సెంచరీ ఇయరే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 100 అనేది సెంచరీ ఇయర్ ఈ సెంచరీ ఇయర్ ని 4 తో డివైడ్ చేయకూడదు 400 తో డివైడ్ చేస్తేనే అది లీప్ ఇయర్ అని అనిపించుకుంటుంది 100 లో 400 క్యాన్సిల్ అవుతా అవ్వదు కాబట్టి దిస్ ఇస్ నాన్ లీప్ ఇయర్ సో ఈ 25 అనేది ఉండదు 25 ఉండదు కాబట్టి వి ఆర్ హావింగ్ ఓన్లీ 24 రైట్ 24 లీప్ ఇయర్స్ ఉంటాయి ఐ థింక్ యు గాట్ ది పాయింట్ Right. Next, any more doubts? చూడండి ప్రతిరోజు మీరు ఇటువంటి టైంలో చాలా ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్ లో చాలా మంది ఎక్కువ సీరియస్నెస్ ఉండట్లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు మొత్తం ప్రపంచం అంతా పబ్జీలతో లూడోలతోటే సాగిపోతుంది అటువంటి సందర్భాల్లో పక్కనోడు పబ్జి ఆడుకుంటున్నప్పుడు నువ్వు క్యాలెండర్స్తో ఆడుకో పక్కనోడు పబ్జి ఆడుకుంటున్నప్పుడు నువ్వు క్లాక్స్తో ఆడుకో ఆ పబ్జి ఆడికి ఎప్పుడు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ క్లాక్స్ క్యాలెండర్స్ మాత్రం నువ్వు జీతం తీసుకునే ఒక నెల ముందు డెఫినెట్గా ఉపయోగపడుతుంది నీకు మంచి జాబ్ వస్తుంది హ్యాపీగా మంచి శాలరీస్ అనేవి మీరు మంచి కెరియర్ స్టార్ట్ చేసుకోగలరు రైట్ సో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి కంపేర్ చేసుకోండి పక్కనోడు ఎంతవరకు చదువుతున్నాడు అడిగంటే నువ్వు ఎక్కువ చదువుతున్నావా లేదు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి రైట్ సో ఐ థింక్ దిస్ ఈస్ టైమ్ టు గో ఫర్ అవర్ క్వశ్చన్స్ ఎస్ వెరీ గుడ్ చాలా మంది ఆన్సర్స్ మొదలు పెట్టేశారు అందరికి ఆన్సర్స్ బాగానే వస్తున్నాయి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ 1692కి రిపీటెడ్ ఇయర్ అంటే 1703 ఆర్ 1704 1692కి రిపీటెడ్ ఇయర్ కావాలంట 1692 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అంటే ఆల్రెడీ ఐ థింక్ ఆ క్వశ్చన్ అక్కడ మన పేపర్లో అడిగినట్టున్నారు ఇక్కడ ఏం చేయాలి 1692 అనేది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్ సో దీనికి ఏం చేయాలి 28 యాడ్ చేయాలి 28 యాడ్ చేస్తే ఏమవుతుంది 1720 దిస్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకే 1692 ని 4 తో డివైడ్ చేసినప్పుడు జీరో రిమైండర్ వస్తుంది కదా సో ఇది డెఫినెట్ గా ఏమవ్వాలి లీప్ ఇయర్ అవ్వాలి కదా లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 28 యాడ్ చేస్తే 720 అవుతుంది 1720 అనేది లీప్ ఇయరా కాదా సో ఒకసారి చెక్ చేయండి ఈ 1720 లో కూడా 20 అనేది 4 తో డివైడ్ అవుతుంది కదా కరెక్ట్ అవుతుందా ఎస్ ఇయర్ వెరీ గుడ్ వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈవెన్ కాసేపు నేను కూడా ఆలోచించే టైం వచ్చేసింది ఇయర్ 1692 ని 28 యాడ్ చేస్తే 1720 వచ్చింది ఫైన్ బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1692 నుండి దీనికి 28 ఒక్క నిమిషం ఈ 1692 నుంచి ఇది లీప్ ఇయర్ కాబట్టి దీనికి 28 యాడ్ చేసినప్పుడు 1720 అనేది దీని యొక్క రిపీటెడ్ ఇయర్ అవ్వాలి అంతే కదా మనకు తెలిసిన కాన్సెప్ట్ అది ఓకే బట్ ఇక్కడ ఏం జరుగుతుంది 28 యాడ్ చేయడం వల్ల 1692 నుంచి 1720 మధ్యలో 1700 అనే ఒక ఇయర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది
దిస్ 1700 ఈజ్ నాన్ లీప్ సెంచురీ ఇయర్. ఎప్పుడైతే ఈ నాన్ లీప్ సెంచురీ ఇయర్ వచ్చిందో ఆ సందర్భాల్లో మనం చాలా కేర్ఫుల్ గా బిహేవ్ చేయాలి. సో ఇక్కడ 1700 వచ్చింది కాబట్టి 28 యాడ్ చేస్తే సరిపోదు. సో 1692 కి 40 యాడ్ చేయండి, దెన్ దిస్ ఈజ్ 1732 విల్ బి ది రైట్ ఆన్సర్. క్లియర్? 1732. మీరు ఈ కాన్సెప్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే క్యాలెండర్స్ పార్ట్ 5 ఒకసారి చూసుకోండి, చాలా క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే రైట్. నవీకాంత్ సార్ ఐ మిస్ యువర్ స్టార్టింగ్ క్లాస్. నో ప్రాబ్లం అండి, ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి చూసుకోండి, క్లారిటీ వస్తుంది, ఇబ్బంది లేదు. అవన్నీ సేవ్ అయిపోయిన వీడియోసే కాబట్టి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. ఓకే దెన్ ఐ థింక్ నో మోర్ క్వశ్చన్స్. ప్రశాంత్ గారు మీ డౌట్ తీరిపోయింది కదా, సారీ బాలకృష్ణ గారు. ఫైన్, నో క్వశ్చన్ చూద్దాం. అందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారండి ఆ డాక్యుమెంట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎస్ జాగ్రత్తగా ఉండండి, విత్ పీస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. ఐఎమ్ అగైన్ రిపీటింగ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. గివెన్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ 700, ఆప్షన్ బి 800, ఆప్షన్ సి 1200, ఆప్షన్ డి 2000. రైట్, నా ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుందాం. అదే కదా అడిగాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇస్ ఎ నాన్ లీప్ ఇయర్. ఇక్కడ నాన్ లీప్ ఇయర్ ఏది అనేది చెప్పాలంట. 700 ని ఇక్కడ ఇచ్చిన వాళ్ళని కూడా ఎటువంటి ఇయర్స్ కొంచెం చూడండి, ఇక్కడ సెంచురీ ఇయర్స్. ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ సెంచురీ ఇయర్ ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 400. ఈ 700 అనేది 400 తో డివైడ్ అవుతుందా లేదా? అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. అయిపోయింది, ఇంకా మిగిలినవి చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ అవర్ క్లారిటీ, 800 అనేది 400 తో డివైడ్ అవుతుంది సార్, సో దిస్ ఇస్ లీప్ ఇయర్. 1200 అనేది 400 తో డివైడ్ అవుతుంది, సో దిస్ ఇస్ లీప్ ఇయర్. 2000 అనేది కూడా 400 తో డివైడ్ అవుతుంది, సో దిస్ ఇస్ లీప్ ఇయర్. సో మన కాస్ ని 700 నాన్ లీప్ ఇయర్ అని క్లారిటీ వచ్చింది కదా. సో హియర్ ఆన్సర్ ఇస్ 700. రైట్, నౌ సెకండ్ క్వశ్చన్, వాట్ వాస్ ది డే ఆఫ్ ది వీక్ ఆన్ ఫస్ట్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా? ఇదే క్వశ్చన్. వాట్ వాస్ ది డే ఆఫ్ ఎ వీక్ ఆన్ ఫస్ట్ రిపబ్లిక్ డే? సో ఇక్కడ మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా చెక్ చేసే ఛాన్స్ ఇది. ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు వస్తుందో తెలియదు చాలా మందికి. రిపబ్లిక్ డే అనేది 26 జనవరి అని అయితే తెలుసు. ఇంకొంతమందికి అయితే ఆగస్టు 15 వచ్చేది రిపబ్లిక్ డేనా, జనవరి 26 రిపబ్లిక్ డే. అండ్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ ఇది కదా, 1950 వచ్చింది. ఇది ఏ రోజు అనేది అడుగుతున్నాడు. సో దీనికి యాజ్ పర్ అవర్ షార్ట్ కట్స్ అప్లై చేస్తే 26 ప్లస్ మంత్ కూడా ఆఫ్ జనవరి 0 ప్లస్ ఇయర్ 50 రాయాలి. 20th సెంచురీ 24 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్, సో 0 కరస్పాండింగ్ కోడ్ ఇస్ 0. అండ్ ఈ 50లో ఎన్ని ఫోర్స్ ఉంటాయంటే 12 ఫోర్స్ ఉంటాయి. సో మొత్తం యాడ్ చేయండి, 26 ప్లస్ 50 76 ప్లస్ 10 88. 88 మళ్ళీ 88 ఆడ్ డేస్ ఉండవు కాబట్టి మళ్ళీ 7 తోటి వెయిట్ చేయండి. దెన్ 12 7 84 మిగులుతుంది. ఫైనల్ గా 4 ఆడ్ డేస్ వస్తాయి. 4 ఆడ్ డేస్ అంటే దిస్ మస్ట్ బి థర్స్డే. సో మనకి ఫస్ట్ రిపబ్లిక్ డే థర్స్డే వచ్చింది, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఫ్రైడే వచ్చింది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్,
థర్డ్ క్వశ్చన్, లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ కెనాట్ బి రైట్. ఈ ఒక్క క్వశ్చన్ చెప్పడం కోసం నేను నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పాను ఫస్ట్ వీడియోలో. లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ కెనాట్ బి, దీనికి రిఫరెన్స్ మీ క్యాలెండర్స్ పార్ట్ వన్. ఇంకొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. మొదటి 100 సంవత్సరాలు తీసుకుంటే కనుక 5 odd days వస్తాయి. 200 ఇయర్స్ తీసుకుంటే కనుక 3 odd days వస్తాయి. 300 ఇయర్స్ తీసుకుంటే 1 odd day. 400 ఇయర్స్ తీసుకుంటే 0 odd days. ఫ్రమ్ దిస్ 500 ఇయర్స్ తీసుకుంటే కనుక 500 ఇయర్స్ ని స్ప్లిట్ చేస్తే 400 + 100 అని, 400 కి 0 odd days కాబట్టి, 100 కి 1 odd day కాబట్టి 1 odd day అవుతుంది. అంటే 500 కి మళ్ళీ, సారీ, 100 ఇయర్స్ కి 5 odd days కాబట్టి 5 odd days అవుతాయి. అంటే 500 కి 5 odd days, 600 కి 3 odd days, 700, 800, 9000, 1100, 1200 అవే రిపీట్ అవుతుంది. ఏ సెంచరీ అయినా సరే ఆడ్ డేస్ ఇవి తప్ప వేరే అయ్యే ఛాన్స్ లేదు. ఈ 4 గిట్లో ఏదో అవ్వాలి, అయితే 5 లేకపోతే 3 లేకపోతే 1 లేకపోతే 0. 100 ఇయర్స్ అనేది 5 రోజులు ఆడ్ డేస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, 5 రోజులు మిగిలిపోయాయి. 5 డేస్ మిగిలిపోయాయి అంటే 5th డే ఏమవ్వాలి యాజ్ పర్ అవర్ డే టేబుల్? ఫ్రైడే అవుతుంది. మరి 3 odd days అయితే యాజ్ పర్ అవర్ డే టేబుల్ ఇదేమవ్వాలి, వెడ్నెస్డే అవ్వాలి. 1 odd day అయితే మండే అవ్వాలి. 0 odd days అయితే సండే అవ్వాలి. క్లియర్? అంటే లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ కెన్ బి అని అడిగాడా, కెనాట్ బి అని అడిగాడా, కెనాట్ బి అని అడిగాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్రైడే వెడ్నెస్డే మండే సండే కాకుండా ఇంకా మిగిలిన ఏమున్నాయి సార్, ట్యూస్డే. సండే ఎక్కడ ఉంది, మండే ఉంది, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అనేవి కెనాట్ బి లాస్ట్ డేస్ ఆఫ్ ఎ సెంచరీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఎనీ డేట్ ఆఫ్ మార్చ్ ఇస్ ది సేమ్ డే ఆఫ్ ది వీక్ యాజ్ ది కరస్పాండింగ్ డేట్ ఇన్ డాష్ మంత్ ఆఫ్ దట్ ఇయర్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ది క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఎనీ డేట్ ఆఫ్ మార్చ్ ఈజ్ ది సేమ్ డే ఆఫ్ ది వీక్ యాజ్ ది కరస్పాండింగ్ డేట్ ఇన్ డాష్ మంత్ ఆఫ్ దట్ ఇయర్. ఒక ఇయర్లో మార్చ్లో ఒక డేట్ తీసుకుంటే అదే డేట్ వేరే మంత్లో ఎక్కడ సేమ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 1st అనేది మండే వచ్చింది అనుకోండి, అదే ఇయర్లో ఏ మంత్లో 1st తారీఖు మండే వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే దాని అర్థం ఏంటి, మార్చి 1st మండే వస్తే మళ్ళీ ఏ మంత్లో 1st డే మండే వస్తుంది అంటే రిపీటెడ్ మంత్ కాన్సెప్ట్ ఈస్ దిస్ క్వశ్చన్. రిపీటెడ్ మంత్ ఈ క్వశ్చన్ క్యాప్జర్నీలో అడిగిన క్వశ్చన్, సో జాగ్రత్తగా అండి, రిపీటెడ్ మంత్ క్వశ్చన్ ఇది. సో రిపీటెడ్ మంత్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అండి. దేన్ని బేస్ చేసుకుని చేయాలి అంటే మన మంత్ కోర్స్ బేస్ చేసుకుని చేద్దాం. నేను లాస్ట్ వీడియోలో అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇక్కడ షార్ట్ కట్స్ చూద్దాం. 0336 14 62 50 35 అనేది మంత్ కోడ్స్ కదా. ఇదేంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇవి మంత్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మార్చ్లో ఇచ్చిన డేట్ ఏ మంత్లో సేమ్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే మార్చ్ యొక్క రిపీటెడ్ మంత్ ఏంటది కదా, మార్చ్ యొక్క రిపీటెడ్ మంత్ కావాలి మనకి. సో మార్చ్కి 3 ఉంది కదా, మళ్ళీ ఎక్కడ 3 ఉంటే అదే ఆన్సర్. సో మార్చ్కి 3 ఉంది, మళ్ళీ 3 ఎక్కడ ఉంది, నవంబర్కి ఉంది. సో మార్చ్ యొక్క రిపీటెడ్ మంత్ నవంబర్. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, మీకు తెలిసిన షార్ట్ కట్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు. అంటే మంత్ కోడ్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి యొక్క రిపీటెడ్ మంత్ ఎక్కడ ఉంది అంటే పక్కనే మార్చ్ ఉంది, లేదా మళ్ళీ నవంబర్ దగ్గర ఉంది. ఇన్ ది సేమ్ వే హియర్ ఈ సెప్టెంబర్ యొక్క రిపీటెడ్ మంత్ ఎక్కడ ఉంది అంటే హియర్ డిసెంబర్, రైట్? మీకు మొత్తం ఇదేంటి షార్ట్ కట్స్ బేస్ చేసుకునండి. మీరు అలా కాకుండా జనవరిలో 31 డేస్ ఉంటే సో 3 డేస్, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటే దెన్ 0 డేస్, అది వేరు. అది లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, దానికంటే ఇది బెటర్. మీరు డైరెక్ట్ గా మంత్ కోడ్స్ యూస్ చేసి ఆన్సర్ చేసేయడం చాలా ఉత్తమం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 6 ఉంది కదా, ఏప్రిల్. ఏప్రిల్ కి మంత్ కోడ్ సేమ్ మంత్ ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ 6 ఎక్కడ ఉంది, జూలై. జూలై అనేది ఏప్రిల్ యొక్క రిపీటెడ్ మంత్ అవుతుంది. సో దిస్ విల్ బి ది రైట్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా వినండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ఇప్పటివరకు చాలా నీట్ గా నేర్చుకున్నారు, ఇంకా కంటిన్యూ చేయండి. జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో సెషన్ కంప్లీట్ అయిపోద్ది, కంగారు వద్దు. ఒక్క హాఫ్ అన్ అవర్ లోపిక్ పట్టండి, కొంచెం ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డస్ ది 29th డే ఆఫ్ ది మంత్ అక్కర్ ఇన్ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్? ఒకటే ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చనే మీకు ఫ్యూచర్ లో ఏదో ఎగ్జామ్ అడిగాడు అనుకో, ఇక్కడ వినుంటే మీరు ఆన్సర్ చేయగలరు. ఇక్కడ వినలేని పక్షాన్ని మీరు ఆన్సర్ చేయలేకపోతే ఈ ఒక్క నిమిషం యొక్క వాల్యూ ఆన్సర్ చెయ్యకపోయినప్పుడు తెలుస్తుంది. దయచేసి కూర్చోండి, వెళ్ళదు. హియర్ హౌ మెనీ టైమ్స్ డస్ ది 29th డే ఆఫ్ ది మంత్ అక్కర్ ఇన్ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్? హియర్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఉంటాయి కదా, ఆ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో 29th డే అనేది ఒక మంత్ లో ఉండే 29th డే ఎన్నిసార్లు రావచ్చు, అంటే ఎన్ని మంత్స్ లో 29th డేస్ అనేవి దొరుకుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక్క సంవత్సరం ఇచ్చాడు అనుకోండి, ఒక సంవత్సరమే. ఫర్ ఎగ్జాంపుల్ 2020 కదా ఇది, 2020లో 29 డేస్ ఉండే మంత్స్ ఎన్ని ఉన్నాయి? ఇదే నా క్వశ్చన్, ఇంతే. మళ్ళీ చెప్తున్నా, 2020లో 29 డేస్ ఉండే మంత్స్ ఎన్ని ఉన్నాయి, లేదా 2020లో 29 డేస్ ఎన్నిసార్లు వస్తాయి? జనవరిలో 29 డేస్ ఉంటాయా? మనోళ్ళు ఏమనుకుంటారంటే 29th డే అన్నాడంటే ఓన్లీ లీప్ ఇయర్ లోనే 29 డేస్ ఉంటాయి, దెన్ 2020 లీప్ ఇయరే, ఫిబ్రవరి మంత్ లో 29 డేస్ కన్ఫర్మ్ గా ఉంటాయి, కాబట్టి హియర్ ఇన్ 2020 ఒక నెలలోనే 29 డేస్ ఉంటాయి, ఆ నెల ఏంటి అంటే ఫిబ్రవరి, అంతే. అంతేనా ఫిక్స్ అయ్యడం? అది పర్ఫెక్ట్ అనాలిసిస్ కాదు. హియర్ ఫిబ్రవరిలో 29 డేస్ అనేది కన్ఫర్మ్, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి. దెన్ జనవరిలో 31 డేస్ ఉన్నప్పుడు 29th డే ఉన్నట్టే కదా, మార్చిలో 31 డేస్ ఉన్నప్పుడు అక్కడ కూడా 29 డేస్ ఉన్నట్టుగా, అంటే మొత్తం 12 మంత్స్ లోని కూడా 29 డేస్ అనేవి ఉండి తీరాల్సిందే. సో హియర్ 2020లో ఎన్నిసార్లు 29th డే అనేది వస్తుంది అంటే 12 టైమ్స్ వస్తుంది అనేది పర్ఫెక్ట్ ఆన్సర్, నాట్ 1 టైం. అదే క్వశ్చన్, 2019లో ఎన్నిసార్లు 29 డేస్ వస్తాయి అంటే 2019 ఈజ్ నాన్ లీప్ ఇయర్, సో ఫిబ్రవరిలో 29 డేస్ రావు, కానీ మిగిలిన అన్ని నెలల్లోని 29 డేస్ అనేది ఉండి తీరుతుంది. కాబట్టి హియర్ ఇన్ 2019 11 టైమ్స్ 29 డేస్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు అదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఒక సంవత్సరంలో అడగట్లేదండి, 400 సంవత్సరాలు 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్, పక్క పక్కన ఉన్న 400 సంవత్సరాల్లో ఎన్నిసార్లు 29 డేస్ అనే మంత్, 29 డేస్ ఉండే మంత్స్ వస్తాయి, 29th డే ఉండే మంత్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతుంది. ఓకే చూడండి, ఈ 400 ఇయర్స్ లోని కూడా డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కి 11 టైమ్స్ అయితే కన్ఫామ్ గా 29 డేస్ ఉండాల్సిందే కదా, ప్రతి ఇయర్ కి కనీసం 11 టైమ్స్ ఉంటుంది. సో మనం ఏం చేద్దామండి, ఇక్కడ మెయిన్ గా ఈ 400 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో 400 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 400 ని దేంతో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి, 100 వస్తుంది. బట్ 100 లీప్ ఇయర్స్ ఉన్నట్టు అక్కడ, నో. వై? బికాస్ 400 ఇయర్స్ లో ఉన్న 100 అనేది నాన్ లీప్ ఇయర్,
400 ఇయర్స్ లో ఉన్న 200 అనేది నాన్ లీప్ ఇయర్ 400స్ లో ఉన్న 300 అనేది నాన్ లీప్ ఇయర్ సో 400 లో ఎన్ని 4స్ ఉంటాయి అంటే 100 లోని 4 క్యాన్సిల్ అయ్యింది 200 లోని అవుతుంది 300 లోని అవుతుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఈ 100 అనే నంబర్ ఆఫ్ ఇయర్స్ లో ఈ మూడు కూడా ఉన్నాయి సో ఈ 100 లోంచి ఈ 3 తీసేస్తే 97 లీప్ ఇయర్స్ వచ్చినట్టు సో హియర్ 97 లీప్ ఇయర్స్ 97 లీప్ ఇయర్స్ ఉంటే మిగిలిన 303 ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్ 400 సంవత్సరాల్లో 97 లీప్ ఇయర్స్ అయితే మిగిలిన 303 కూడా నాన్ లీప్ ఇయర్స్ కదా దెన్ 97 లీప్ ఇయర్స్ లోని 97 ఇంటూ 12 మంత్స్ లీప్ ఇయర్ లో 12 మంత్స్ లోని 29 డేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 12 నోట్ చేశాను 303 ఇయర్స్ లోని 11 మంత్స్ లో మాత్రమే 29 డేస్ ఉండే మంత్స్ ఉంటాయి కాబట్టి 303 ఇంటూ 11 చేశాను ఇప్పుడు రెండు క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే యూ విల్ గెట్ 4497 దిస్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్ బట్ హియర్ నేను కొద్ది గొప్ప కాంప్లెక్సిటీ ఎక్కడ ఫీల్ అవుతున్నాను అంటే ఈ 97 ని 12 తో డివైడ్ చేయడము ఈ 303 ని 11 తో డివైడ్ చేయడము ఆ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ తీసుకురావడం అనేది నాకు కొంత టైం తీసుకుంటుంది నాకు ఆ టైం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వేస్ట్ చేయడం ఇష్టం లేదు వై బికాస్ నాకు ఒక 30 సెకండ్ టైం మిగిలితే వేరే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు నా పక్కన 30 సెకండ్లు వేస్ట్ చేస్తే నాకు ఆనందం అప్పుడే నేను వాడికంటే ముందు పరిగెట్టగలను జస్ట్ ఇదంతా రన్నింగ్ రేసే సో త్వరగా పరిగెట్టాలి అంటే త్వరగా కంప్లీట్ చేసాలి సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సో నేను చేసిన ఈ ప్రాసెస్ నాకు నచ్చలేదు వదిలేసాను దెన్ మరి ఎలా చేద్దాం వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా వెతుక్కోవడానికి ట్రై చేద్దాం ఓకే చూడండి ఇప్పుడు ఈ 400 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 400 ఇయర్స్ లోని కనీసం 11 ఇయర్స్ కన్ఫర్మ్ ఉండాలి కదా 11 మంత్స్ సారీ ప్రతి ఇయర్ లోని 11 మంత్స్ లో 29 డేస్ డెఫినెట్ గా ఉంటాయి కదా మినిమం 11 మంత్స్ లో 400 ఇయర్స్ లోనే ఉంటాయి అంటే ఏమవుతుంది 4400 మంత్స్ వచ్చేసింది 29 డేస్ ఉంది ఇక్కడ వరకు అండ్ ఈ 400 మంత్స్ లోని ఏవైతే లీప్ ఇయర్స్ ఉంటాయో ఆ లీప్ ఇయర్స్ లో ఒక్కొక్క 29 డేస్ ఉండే ఫిబ్రవరి ఎడిషనల్ గా వస్తుంది అంటే ఈ 400 ఇయర్స్ లో ఉన్న లీప్ ఇయర్స్ కౌంట్ చేయడానికి 4 తో డివైడ్ చేసాము 100 వచ్చింది 100 లోంచి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 100 200 300 నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి 100 మైనస్ 3 చేస్తే 97 లీప్ ఇయర్స్ వచ్చాయి సో ఈ 97 లీప్ ఇయర్స్ ఏం చేస్తున్నాయి ఇన్ ఎడిషన్ ఇంకొక 97 మంత్స్ తీసుకొస్తున్నాయి అవి ఏంటి 97 ఫిబ్రవరీస్ అన్నమాట సో ఆ 97 ఇక్కడ యాడ్ చేయడం వల్ల నాకు 4497 వచ్చింది దిస్ ఈజ్ మై ఆన్సర్ సో దిస్ ఈజ్ రైట్ అప్రోచ్ స్మార్ట్ గా థింక్ చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ హౌ మెనీ డేస్ విల్ బి దేర్ ఇన్ ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్ అంటే ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్ అని అడిగాడు రెండు వారాల మూడు రోజులు అంటే ఎన్ని రోజులు ఉన్నట్టు అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి రెండు వారాల మూడు రోజులు టూ వీక్స్ అండ్ త్రీ డేస్ టుగెదర్ ఎన్ని రోజులు అని అడిగితే ఏం చేస్తాం సో టూ వీక్స్ అంటే టూ ఇంటూ సెవెన్ డేస్ ప్లస్ ఇంకో మూడు రోజుల దెన్ త్రీ టూ సెవెన్ సార్ 14 ప్లస్ త్రీ 17 డేస్ అని చెప్తాం అంతే కదా ఇన్ ది సిమిలర్ వే ఎక్స్ డేస్ ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్ అని అడుగుతున్నాడు సో ఎక్స్ వీక్స్ లో ఈచ్ వీక్ లో 7 డేస్ కాబట్టి 7 ఎక్స్ డేస్ వస్తాయి ప్లస్ ఎక్స్ డేస్ యాడ్ చేయాలి సో ఏమవుతుంది 8x విల్ బి ది రైట్ ఆన్సర్ అంతేగాని సార్ 7x ఏమో డేస్ ఇక్కడ ఉంటే ఇంకొక ఎక్స్ మల్టిప్లై చేస్తే లేదా ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ లేదా 7x ఇంటూ ఎక్స్ సార్ 7x స్క్వేర్ ఇటువంటి ఆన్సర్ దయచేసి చెప్పొద్దండి ఇవి బ్లండర్ మిస్టేక్స్ అన్నమాట బట్ ఆప్షన్స్ లో ఉంటాయి
కనీసం ఒక 30% మంది ఈ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు విత్ హై లెవెల్ కాన్ఫిడెన్స్ అన్నమాట దెన్ రిజల్ట్ వచ్చేకి తెలుస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో ఓకే దెన్ ఇది కరెక్ట్ అప్రోచ్ ఎయిటెక్స్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ ఇది ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్ అండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా గూడ్స్ గార్డ్ అప్రెంటిస్ ఇటువంటి జాబ్స్ మంచి మంచి జాబ్స్ స్టేషన్ మాస్టర్ ఇవన్నీ ఆ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్ ఇది రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1973 ఈజ్ ఫర్ సపోజ్ ఈ ఒక క్వశ్చన్ ఆన్సర్ రావడం వల్ల మీకు జాబ్ వచ్చేస్తుంది అనుకోండి ట్రై చేయండి ఎలా చేస్తాం రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1973 1973 కి రిపీటెడ్ ఇయర్ సో ఇప్పుడు 1973 ఏం చేయాలి ఫోర్త్ డివైడ్ చేయాలి ఫోర్త్ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది 1973 కి ఫోర్త్ డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వన్ రిమైండర్ 72 లో ఎగ్జాక్ట్ గా ఫోర్ డివైడ్ అయిపోతుంది వన్ రిమైండర్ వన్ కరస్పాండింగ్ కోడ్ 6 ఉంది 1973 కి 6 యాడ్ చేస్తే దెన్ 1979 అవ్వాలి ఇది ఆన్సర్ బట్ ఆప్షన్స్ లో ఉందా ఒకసారి చూడండి ఆప్షన్స్ 1978 ఉంది తప్పు 1980 ఉంది లేదు 1984 ఉంది మనకు రాలేదు 1990 ఉంది లేదు అంటే మరి వెంటనే మనం ఏం చేస్తాం ఈ క్వశ్చన్ స్కిప్ కొట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం బట్ కొంచెం ఆలోచిస్తే ఈ 1978 కూడా రిపీటెడ్ ఇయర్ మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయకూడదు సో ఈ 1978 కి ఫోర్త్ డివైడ్ చేస్తే దెన్ రిమైండర్ ఎంత 1979 ని ఫోర్త్ డివైడ్ చేస్తే రిమైండర్ 3 సో 3 యొక్క కరస్పాండింగ్ కోడ్ ఎంత 11 ఈ 1979 కి 11 యాడ్ చేస్తే 1990 విల్ బి ది రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1979 కి 1990 రిపీటెడ్ ఇయర్ అయితే 1973 కి 1979 రిపీటెడ్ ఇయర్ అయితే దాని అర్థం ఏంటి 1973 యొక్క రిపీటెడ్ ఇయర్ 1990 అనే కదా సో 1973 1979 1990 ఇవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇయర్స్ క్లియరా నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ టుడే ఇస్ ఫ్రైడే ఆఫ్టర్ 62 డేస్ ఇట్ విల్ బి ఈ రోజు ఫ్రైడే అయితే 62 డేస్ తర్వాత ఏమవుతుంది అని అడుగుతున్నాడు జనరల్ గా ఈ రోజు ఫ్రైడే అయితే ఆఫ్టర్ 7 డేస్ ఏమవ్వాలి ఫ్రైడే అదే ఆఫ్టర్ 8 డేస్ అని అడిగితే ఏం చేస్తాం ఆఫ్టర్ 8 డేస్ ఇఫ్ దిస్ ఇస్ ఫ్రైడే ఆఫ్టర్ 8 డేస్ అంటే ఏం చేస్తాం వారం రోజుల తర్వాత మళ్ళీ ఫ్రైడే వస్తుంది ఇంకో రోజు మిగిలిపోతుంది కాబట్టి దానికి 1 యాడ్ చేస్తే దట్ డే షుడ్ బి సాటర్డే ఇదే కదా చేసింది అంటే ఎన్ని వారాలు ఉంటే అన్నిసార్లు ఫ్రైడే రిపీట్ అవుతుంది సో ఇప్పుడు ఈ ఫ్రైడే తర్వాత 62 డేస్ కి ఏ రోజు వస్తుంది అని అడిగితే ఈ 62 లో ఎన్ని వీక్స్ ఉన్నాయో చెక్ చేయండి అంటే 62 లో ఎన్ని సెవెన్స్ ఉన్నాయో చెక్ చేయండి ఎప్పుడైతే 7 తో డివైడ్ చేస్తామో 62 లో దెన్ ఏమవుతుంది ఇక్కడ 8 7 ఆర్ 56 దెన్ రిమైండర్ ఎంత 6 అంటే 8 వారాలు ఫామ్ అవగా 6 రోజులు మిగిలిపోతుంది సో ఫ్రైడే అనేది 8 వారాల్లోనే ఉంటుంది కాబట్టి ఫ్రైడే 8 టైమ్స్ రిపీట్ అయిపోతుంది అలా ఫ్రైడే కి మిగిలిన ఈ ఆడ్ డేస్ 6 అనేది తీసుకొచ్చి యాడ్ చేస్తే దెన్ యు విల్ గెట్ థర్స్డే ఏం లేదు ఫ్రైడే కి 7 యాడ్ చేస్తే మళ్ళీ ఫ్రైడే కదా బట్ ఇక్కడ యాడ్ చేసింది 6 ఏ కాబట్టి ఒకసారి మళ్ళీ వెనక్కరండి థర్స్డే సో ఇక్కడ ఆన్సర్ షుడ్ బి థర్స్డే అంతేగాని సార్ ఫ్రైడే ఫ్రైడే నుంచి 62 డేస్ తర్వాత ఫ్రైడే తర్వాత 1 డే సాటర్డే ఫ్రైడే తర్వాత 2 డేస్ సండే తర్వాత 3 డేస్ అలా 62 టైమ్స్ లెక్క పెట్టుకుంటూ ఉంటే టైం వేస్ట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ట్యూస్డే ఫెల్ ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2002 ఏప్రిల్ 2002 లో ఏ రోజుల్లో ట్యూస్డే వస్తుంది అని అడుగుతున్నాడు ఏప్రిల్ 2002 లో ట్యూస్డే వచ్చే రోజులు ఎప్పుడెప్పుడు ఏ డేట్స్ లో వస్తుంది సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏప్రిల్ 2002 ఎప్పుడు వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం యాజ్ పర్ అవర్ షార్ట్ కట్ 1+0336 కదా సో ఏప్రిల్ కి 6+2+6 ఏమో సెంచరీ కూడా 21st సెంచరీ కదా వన్ రిమైండర్ వన్ కరస్పాండింగ్ 6 ఈ 02 అనే దాంట్లో ఎన్ని ఫోర్స్ ఉంటాయి 0 ఉంటాయి
అండ్ మనం ఏం చెక్ చేయాలి ఇక్కడ 2200 లీపియర్ లీపియర్ అయితే ఇచ్చిన మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి అనేది కూడా కొంచెం కాన్సంట్రేటెడ్ గా చూడాలి బట్ ఇయర్ 2002 ఇస్ నాన్ లీపియర్ దెన్ నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్స్ సో ఇది అంతా యాడ్ చేస్తే 1 + 6 7 7 + 2 9 9 + 6 15 సో ఈ 15 ఆర్ డేస్ ఉండొ కదా అగైన్ ఇది ఏమవుతుంది 2 వీక్స్ ఫామ్ అయిపోగా 1 డే మిగిలిపోతుంది సో ఇయర్ 1 ఆర్ డే వన్ ఆర్ డే అంటే ఇది ఏమవాలి ఫస్ట్ అనేది మండే అవ్వాలి ఫస్ట్ మండే అయింది కాబట్టి మనకి ఏం కావాలి ట్యూస్డేస్ ఏ ఏ రోజున వస్తాయని అడిగాడు మొదటి రోజు మండే వస్తే రెండో తారీఖున ట్యూస్డే రావాలిగా సో ట్యూస్డే అనేది సెకండ్ వస్తుంది ఆఫ్టర్ 7 డేస్ 9th వస్తుంది ఆఫ్టర్ 7 డేస్ 16th వస్తుంది ఆఫ్టర్ 7 డేస్ 23rd వస్తుంది ఆఫ్టర్ 7 డేస్ 30th వస్తుంది సో మొత్తం 1 2 3 4 5 ఇక్కడ 5 ఉన్నాయా 4 ఉన్నాయా అని అడగలేదు ఎన్ని ఏ ఏ రోజులు వస్తున్నాయి అన్నాడు అంటే సెకండ్ 9th 16th 23rd 30th ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సందీప్ అనే పర్సన్ అంట ఎస్ ఒకసారి చూడండి సందీప్ వాస్ బోర్న్ ఆన్ 29th ఫిబ్రవరి 2016 కరెక్ట్ గా ఫిబ్రవరి మంత్రోనే పుట్టాడు అది కూడా 2016 మంత్రో సారీ 2016 ఇయర్ లో ఫిబ్రవరి మంత్రో పుట్టాడు 29th లీప్ ఇయర్ ఓకే విచ్ హ్యాపెన్ టు బి ఎ మండే అంటే ఆయన పుట్టిన రోజు మండే వచ్చిందంట ఎప్పుడు అసలు పుట్టిన రోజు మండే అంటే 29th ఫిబ్రవరి 2016 మండే వచ్చింది ఇఫ్ హి లైవ్స్ టు బి టిల్ 2099 ఆయన పుట్టింది 2016 లో 2099 వరకు బతికే ఉన్నాడు హౌ మెనీ బర్త్డేస్ విల్ హి సెలబ్రేట్ ఆన్ మండే అతని జీవితకాలంలో ఎన్ని సందర్భాల్లో ఆయన మండేస్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటాడు అని అడుగుతున్నాడు పుట్టినరోజేమో 29th ఫిబ్రవరి 2016 అదే రోజు వచ్చింది అంటే మండే వచ్చింది అటువంటి మండేస్ వచ్చే బర్త్డేస్ అతని జీవితకాలంలో ఎన్నిసార్లు వస్తాయని అడుగుతున్నాడు అంటే ఆ ఫిబ్రవరి 29th అనేది ఎన్ని సందర్భాల్లో మళ్ళీ మండేనే వస్తుంది అంటే ఏంటి రిపీటెడ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ అని ఇక్కడ ఓకే రిపీటెడ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం ఎన్నిసార్లు వస్తుంది అనేది అడిగాడు కాబట్టి చూడండి పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో లీప్ ఇయర్ లో పుట్టినట్టు ఈ సందీప్ కూడా లీప్ ఇయర్ లోనే పుట్టాడు 29th ఓకే హియర్ 29th 02 2016 ఇస్ మండే సో ఈ 29th ఫిబ్రవరి ఇలా మండే ఎన్నిసార్లు వస్తుంది అంటే ఈ 2016 యొక్క రిపీటెడ్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అని అడుగుతున్నాడు 2016 ఇస్ ఎ లీప్ ఇయర్ సో 2016 యొక్క రిపీటెడ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది 28 ఇయర్స్ కు వస్తుంది లీప్ ఇయర్ కాబట్టి 04 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ కరస్పాండింగ్ కు 28 యాడ్ చేయాలి 2016 కి 28 యాడ్ చేస్తే ఇయర్ 2044 అది ఒక ఇయర్ ఇన్ ది సేమ్ వే 2044 కూడా లీప్ ఇయర్ అవుతుంది దానికి కూడా మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత దాని యొక్క రిపీటెడ్ ఇయర్ వస్తుంది దట్ విల్ బి 2072 సరే సార్ మరి 2072 కూడా సేమ్ 28 యాడ్ చేసేద్దాం దెన్ ఇట్ విల్ బి 2100 కదా అంటే అతను 2100 వరకు బతికినాడు 2099 లోనే చచ్చిపోయాడు అప్పటి వరకే బతుకున్నాడు సో ఇది కన్సిడర్ చేయడానికి వీల్లేదు పైగా 2072 యొక్క రిపీటెడ్ ఇయర్ 2100 కాదు ఇది రిపీటెడ్ ఇయర్ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం వై బికాస్ ఇయర్ 2072 ఈజ్ ఏ లీప్ ఇయర్ బట్ 2100 ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్ నేను ఏం చేయాలని చెప్పుకున్నాం 2072 కి 28 యాడ్ చేయకూడదు 40 యాడ్ చేస్తేనే 2072 యొక్క రిపీటెడ్ ఇయర్ వస్తుంది అతను పుట్టింది మండే అతను ఎన్నిసార్లు మండేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే జీవిత కాలంలో 2099 వరకు బతికుండగా కేవలం 2 times మాత్రమే అతని బర్త్డే మండే వచ్చింది సో దిస్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్ సో 2 times ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ అండర్స్టాండబుల్ ఓకే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ టీసీఎస్ లో అడిగిన క్వశ్చన్ అండి ఇది ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ ద మంత్ ఆఫ్ జనవరి హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 4 Thursdays అండ్ 4 Sundays చాలా 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 ఇంపార్టెంట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది
In a particular year, the month of January had exactly 4 Thursdays and 4 Sundays. On which day of the week did January first occur in the year? Right? అదే ఇయర్ లో జనవరి ఫస్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఆన్సర్ చేసిన వాళ్ళు ఏమైనా కామెంట్ పెట్టగలరు ఈ క్వశ్చన్ కి? ఇది టీసీఎస్ లో అడిగిన క్వశ్చన్. అండ్ ఇప్పుడు టీసీఎస్ వాడే మాక్సిమం మీకు తెలుసో లేదో ఎస్ఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా దయచేసి ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టగలరు. Yes, waiting for your answer. Yes, I am asking about Monday only. Right? So, Ravant Ravipudi, yes, you are exactly right. This is Monday. Answer is Monday. Very good. Inga evaru cheppagalara? Chudandi. In a particular year, the month of January had exactly 4 Thursdays. Okay, year lo, January month lo, 4 Thursdays ఉన్నాయి. అండ్ అదే ఇయర్ లో అదే జనవరి మంత్ లో 4 Sundays ఉన్నాయి. అండ్ విచ్ డే ఆఫ్ ది వీక్ డి జనవరి ఫస్ట్ అక్కర్? అసలు జనవరి అనేది ఏ రోజు స్టార్ట్ అవుతుంది, జనవరి ఫస్ట్ ఏ రోజు వస్తుంది అనేది క్వశ్చన్, అంతే కదా. అసలు జనవరి మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయి చూడండి, 31 డేస్ కదా. 31 డేస్ అంటే ఎన్ని వీక్స్ ఫామ్ అవుతాయి? జనవరి ఈజ్ హ్యావింగ్ 31 డేస్. 31 డేస్ కాబట్టి 4 వీక్స్ అంటే 28 డేస్ 4 వీక్స్ కింద ఫామ్ అవుతున్నాయి. ఇంకా మిగిలిపోయే రోజులు 3 డేస్. ఈ 3 డేస్ నే మనం 3 ఆడ్ డేస్ అంటాం, అంతే కదా. రైట్. ఈ 4 వీక్స్ లోని డెఫినెట్ గా 4 సండేస్, 4 మండేస్, 4 ట్యూస్డేస్, 4 వెన్స్డేస్, 4 థర్స్డేస్, 4 ఫ్రైడేస్, 4 సాటర్డేస్ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ ఏమన్నాడు, 4 థర్స్డేస్ ఏ ఉన్నాయంట అసలు ఆ ఇయర్, అండ్ 4 సండేస్ ఏ ఉన్నాయంట. అంటే ఈ 4 వీక్స్ లో 4 థర్స్డేస్, 4 సండేస్ ఏ ఉన్నాయి కాబట్టి ఈ 3 డేస్ లో థర్స్డే ఉండడానికి వీల్లేదు. అండ్ అదేవిధంగా ఈ 3 డేస్ మిగిలిపోయిన రోజుల్లో సండేస్ ఉండడానికి వీల్లేదు, అంతే కదా వాడి క్వశ్చన్ ఇచ్చింది, కరెక్టే కదా. ఓకే, ఇప్పుడు యాజ్ పర్ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆ మంత్ కనుక మండేతో స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే, ఇఫ్ సపోజ్ ఆ మంత్ మండేతో స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎన్ని మండేస్ ఉండాలి ఓవరాల్గా? 4 మండేస్ ఉండగా ఆ మిగిలిపోయిన 3 రోజుల్లో మొదటి రోజు ఏమవుతుంది? మండే అవుతుంది. నెక్స్ట్ రోజు ట్యూస్డే అవుతుంది. నెక్స్ట్ రోజు వెడ్నెస్డే అవుతుంది, అవును కదా. సో ఇక్కడ 4 థర్స్డేస్, 4 సండేస్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఈ ఇచ్చిన ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఉండాలి? 5 టైమ్స్ ఉండాలి. సో వీటిలో థర్స్డే కానీ సండే కానీ లేదు కదా. సో ఇది ఫస్ట్ ఆప్షన్, కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రాసిన చూడండి పైన, సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తే ట్యూస్డే అన్నాడు. ఒకవేళ మొదటి రోజు ట్యూస్డే అయితే ఈ 4 వీక్స్ లోని 4 ట్యూస్డేస్ డెఫినెట్ గా ఉంటాయి. ఆ తర్వాత మిగిలిపోయిన 3 రోజుల్లో మొదటి రోజు ట్యూస్డే అవుతుంది, నెక్స్ట్ డే వెన్స్డే అవుతుంది, నెక్స్ట్ డే థర్స్డే అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఉన్నట్టు? 5 టైమ్స్ ఉన్నట్టే కదా. సో 5 టైమ్స్. సో ట్యూస్డే 5 టైమ్స్ ఉంది, వెడ్నెస్డే 5 టైమ్స్ ఉంది, థర్స్డే 5 టైమ్స్ ఉంది. బట్ యాజ్ పర్ అవర్ క్వశ్చన్ థర్స్డే 4 టైమ్స్ మాత్రమే ఉండాలి, 5 టైమ్స్ ఉండడానికి వీల్లేదు కాబట్టి 2 ఆప్షన్ 2 అనేది నాట్ కన్సిడరబుల్. ఆప్షన్ 3 చూసుకుంటే వెడ్నెస్డే. అంటే వెడ్నెస్డేతో కనుక మంత్ స్టార్ట్ అయితే 4 వెడ్నెస్డేస్ ఉంటుంది, అండ్ మిగిలిపోయిన 3 రోజుల్లో మొదటిది ఏమవ్వాలి? వెడ్నెస్డే అవ్వాలి. అంటే మొదటిది వెడ్నెస్డే ఏంటంటే దాని అర్థం ఏంటి, మొత్తం 5 వెడ్నెస్డేస్ ఉన్నట్టు. మరి 5 వెడ్నెస్డేస్ ఉంటే నెక్స్ట్ డేస్, నెక్స్ట్ డే ఏమవ్వాలి? థర్స్డే. 5 థర్స్డేస్ అయిపోతుంది కదా. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో అది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ ఆల్సో నాట్ కన్సిడరబుల్. అండ్ ఫోర్త్ ఆప్షన్ థర్స్డే. అంటే ఈ మంత్ థర్స్డేతో స్టార్ట్ అయితే 4 థర్స్డేస్ ఉండే, నెక్స్ట్ 3 డేస్ లో మొదటి రోజు థర్స్డే అవ్వాలి. ఎప్పుడైతే మొదటి రోజు థర్స్డే అయిందో సెకండ్ డే ఫ్రైడే, నెక్స్ట్ డే సాటర్డే. బట్ ఇక్కడ మొదటి రోజు థర్స్డే అయితే ఇక్కడ 4 థర్స్డేస్, ఇక్కడ 1 థర్స్డే అయితే మొత్తం 5 థర్స్డేస్ అయిపోతున్నాయి.
బట్ ఇన్ ఉండాల్సింది ఫోర్త్ థర్స్డే సే సో ఫోర్త్ ఆప్షన్ కూడా నాట్ వ్యాలిడ్ సో హియర్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ సో దట్ మంత్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ జనవరి ఫస్ట్ మస్ట్ బి ఆన్ మండే ఓన్లీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ 29 డేస్ ఇన్ ఫిబ్రవరి ఫ్రమ్ 2001 to 2100 ఆల్రెడీ ఇది చెప్పుకున్న క్వశ్చన్ లాంటిది ఇంత ముందు మనం 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో ఎన్ని 29 డేస్ ఉండే మంత్స్ ఉండే అని చెప్పుకున్నాం కదా అదే అప్రోచ్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా చూడండి 12th క్వశ్చన్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ 29 డేస్ ఇన్ ఫిబ్రవరి ఫ్రమ్ 2001 to 2100 అంటే 2001 నుంచి 2100 వరకు ఉన్న సంవత్సరాలలో 29 డేస్ ఉండే ఫిబ్రవరి మంత్స్ ఎన్ని ఉంటాయి చాలా చాలా ఫన్నీ క్వశ్చన్ 2001 నుండి 2100 లో ఫిబ్రవరి మంత్ ఉండాలంట అందులో 29 డేస్ ఉండాలంట ఫిబ్రవరి మంత్ లో 29 డేస్ ఉండేది ఏంటి లీపియరే కదా అంటే ఇండైరెక్ట్ గా వీడు ఏమడుగుతున్నాడు 2001 నుంచి 2100 కి మధ్యలో ఉండే లీప్ ఇయర్స్ ఎన్ని మొత్తం ఎన్ని సంవత్సరాలు 100 2001 నుంచి 2100 కు 100 ఇయర్స్ ఉన్నాయి ఈ 100 ఇయర్స్ ని 4 తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తాయి 25 సో 100 0 సో 25 లీప్ ఇయర్స్ ఉన్నట్టేనా కాదు ఎందుకంటే 2100 ఇస్ నాన్ లీప్ ఇయర్ ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 25 మైనస్ 1 చేయండి 24 లీప్ ఇయర్స్ వస్తాయి దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్ సో ఆన్సర్ ఇస్ 24 లీప్ ఇయర్స్ రైట్ తనుజ దాసి 24 వెరీ గుడ్ 24 లీప్ ఇయర్స్ నెక్స్ట్ సమ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ విచ్ ఇయర్ హ్యాస్ ది సేమ్ క్యాలెండర్ యాజ్ 1700 విచ్ ఇయర్ హ్యాస్ ది ఇది కూడా టీసీఎస్ అడిగిన క్వశ్చన్ అండి విచ్ ఇయర్ హ్యాస్ ది సేమ్ క్యాలెండర్ యాజ్ 1700 1700 అనేది నాన్ లీప్ సెంచురీ ఇయర్ ఎవరీ నాన్ లీప్ సెంచురీ ఇయర్ కి 6 యాడ్ చేస్తే 1706 అనేది రిపీటెడ్ ఇయర్ అవ్వాలి ఇదే కదా నేను చెప్పింది మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మనం చెప్పుకున్న షార్ట్ కట్స్ అప్లై చేసినప్పుడు 1700 ని 4 తో డివైడ్ చేయడం అలా చేస్తే మనకి వచ్చే ఆన్సర్ తప్పు అవుతుంది సో డైరెక్ట్ గా నాన్ లీప్ సెంచురీ ఇయర్ కి 6 యాడ్ చేసేస్తేనే రైట్ ఆన్సర్ ఇక్కడ మీరు చూడండి 1700 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్ సో 1700 నాన్ లీప్ ఇయర్ సో నంబర్ ఆఫ్ వాట్ ఇస్ 1 1 1 1 2 1 1 1 2 1 plus 1 2 number of odd digits చూద్దాం యాడ్ చేసి 1 plus 1 2 3 4 5 6 7 సో ఇక్కడ వరకు 7 odd digits వచ్చే కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అదే రిపీటెడ్ ఇయర్ అవ్వాలి 1706 కూడా నాన్ లీప్ ఇయర్ 1700 నాన్ లీప్ ఇయర్ 1706 నాన్ లీప్ ఇయర్ కాబట్టి దిస్ మస్ట్ బి రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1700 సో 1706 ఇస్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ మార్చ్ 1st ఇస్ వెడ్నెస్డే ఓకే మార్చ్ 1st వెడ్నెస్డే అంటాం విచ్ మంత్ ఆఫ్ ది సేమ్ ఇయర్ స్టార్ట్స్ విత్ సేమ్ డే ఆల్రెడీ చెప్పుకున్నది కదా మార్చ్ 1st ఇస్ వెడ్నెస్డే అదే మంత్ లో అదే ఇయర్ లో ఏ మంత్ వెడ్నెస్డే తోటే స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు అంటే మార్చ్ మంత్ కి రిపీటెడ్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి మార్చ్ మంత్ కి రిపీటెడ్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి సో మనకు తెలుసు 03361462503 ఇక్కడ మార్చ్ ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ కదా మార్చ్ కి 3 కాబట్టి మళ్ళీ 3 అప్రాక్సిమేట్ చూడండి ఇక్కడ 3 వచ్చింది ఇది నవంబర్ సో దిస్ విల్ బి ది రిపీటెడ్ ఇయర్ సో మార్చ్ కి ఆన్సర్ ఏంటి నవంబర్ క్లియర్ నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇక్కడ నుంచి చెప్పే క్వశ్చన్స్ అన్ని ఒకే రకమైన క్వశ్చన్స్ అండి అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ ఏమీ క్యారీ చేయకుండా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ జనవరి 1 1992 వాజ్ ఎ వెడ్నెస్డే జనవరి 1 1992 జనవరి 1
1992 is Wednesday. What day of the week will it be on? January 1st, 1993. ఇంత ముందు మనం చెప్పుకున్నాం సెకండ్ మోడల్ క్వశ్చన్ అని ఇదే. అక్కడ ఏంటంటే నేను మీకు ముందు చెప్పింది 1947 ఇయర్ లో ఒక డేట్ ఇచ్చాడు, 2020 లో ఒక డేట్ ఇచ్చాడు. 1947 నుంచి 2020 కి రేంజ్ ఎక్కువ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ కి ఇండివిజువల్ గా ఏ రోజు వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాల్సిన నీడ్ ఉంది అక్కడ. బట్ ఇక్కడ పక్క పక్కన ఉన్న ఇయర్స్ కదా 92 తర్వాత 93నే, సరే డైరెక్ట్ గా మీరు చెప్పేయచ్చు. ఇయర్ 1st January 1992, 1st January 1992 అనేది ఎప్పుడు వచ్చింది? వెడ్నెస్డే వచ్చింది. ఇయర్ దిస్ 1992 ఈజ్ లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ లో జనవరి నుంచి కన్సిడర్ చేశాం కాబట్టి ఫిబ్రవరి మంత్ కూడా ఉంది. ఆ ఫిబ్రవరి మంత్ లో ఒక రోజు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ 1992 కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్. సో ఈ 2 ఆడ్ డేస్ ని ఈ వెడ్నెస్డేకి యాడ్ చేసేస్తే ఆ నెక్స్ట్ ఇమీడియట్ ఇయర్ లో ఉన్న అదే డేట్ కాబట్టి 2 యాడ్ చేస్తాను డైరెక్ట్ గా. ఇక్కడ ఈ 1992 కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్. ఈ వెడ్నెస్డేకి 2 యాడ్ చేస్తే దెన్ విల్ బి ఫ్రైడే. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ జనవరి 12th, on 12th of January 1980 అంటే ఇది కూడా లీప్ ఇయర్ ఏ. ఓకే, ఇట్ వాస్ ద సాటర్డే, ఇది సాటర్డే అంట. ద డే ఆఫ్ ది వీక్ ఆన్ జనవరి 12th, సేమ్ అది అదే జనవరి 12th. ఏ ఇయర్ అడిగాడు? 1979 లో ఏ రోజు వస్తుంది అని అడిగాడు. ఇక్కడ 1979 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. 1980 అనేది ఏమో లీప్ ఇయర్. సో 1979 లో జనవరి 12th అంటే ఈ 12th నుంచి ఈ 12th కి, ఇక్కడ చూడండి 79th నుంచి 80 ఇయర్ కి, 1979 నుంచి 98 కి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏమవుతుంది? ఆడ్ డేస్ ఇస్ 1 ఆడ్ డే. ఈ ఇయర్ కి 1 ఆడ్ డే కాబట్టి ఈ డే కి 1 యాడ్ చేస్తే సాటర్డే రావాలి. ఇక్కడ ఉన్న ఒక డేట్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేస్తే సాటర్డే రావాలి. దేనికి 1 యాడ్ చేస్తే సాటర్డే వస్తుంది? ఫ్రైడేకి. అంటే ఏం చేయాలి? సాటర్డే నుంచి -1 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే వెనకాల ఉన్న సంవత్సరం కాబట్టి ఫ్రైడే. సో ఆన్సర్ ఇస్ ఫ్రైడే. నెక్స్ట్ క్వశ్చన్, on July 2nd 1985, it was Wednesday, right? The day of the week on July 2nd 1984 was dash. July 2nd 1984 నుంచి July 2nd 1985, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఎక్కడైనా లీప్ ఇయర్ లో ఉన్న ఫిబ్రవరి మంత్ ఇంక్లూడ్ అయ్యిందా? లేదు కదా. ఇక్కడ ఫిబ్రవరి మంత్, 1984 లీప్ ఇయర్ అయింది, బట్ లీప్ ఇయర్ అయినప్పటికీ కూడా ఈ 2 7 1984 నుంచి 2 7 1985 వరకు మధ్యలో ఫిబ్రవరి లేదు. ఒక ఇయర్ గ్యాప్ మాత్రమే ఉంది, నార్మల్ ఇయర్ గ్యాప్ మాత్రమే ఉంది. సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నట్టు? 1 ఉన్నట్టే. హియర్ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇస్ 1 ఆడ్ డే. లీప్ ఇయర్ అయినప్పటికీ ఫిబ్రవరి లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, 1 లీప్ ఇయర్ 1 ఆడ్ డే అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 365 డేస్ ఉంటాయి. సో 365 డేస్ అంటే 1 ఆడ్ డే. సో ఇక్కడ ఉన్న ఒక రోజుకి 1 యాడ్ చేస్తే వెడ్నెస్డే రావాలి. సో ఇది ఏమై ఉండాలి? ట్యూస్డే. సో ఆన్సర్ ఇస్ ట్యూస్డే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. టుడే ఈజ్ 1st ఆగస్ట్, ఈరోజు 1st ఆగస్ట్ అంట. ఓకే చూద్దాం, 1st ఆగస్ట్ అయితే, ఇఫ్ టుడే ఈజ్ 1st ఆగస్ట్,
The day of the week is Monday. The day of the week is Monday. 1st August, Irozu Monday anda. This is leap year. Ikkada ichindi leap year ani kuda cheppadu. Okay. The day of the week on this day after 3 years will be. And the same day after 3 years ఏం అవుతుంది ఇది లీప్ ఇయర్ 1st ఆగస్ట్ లీప్ ఇయర్ అయ్యింది ఇక్కడ నుంచి 3 డేస్ తర్వాత అంటే ఇక్కడ ఎక్కడైనా లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి ఇంక్లూడ్ అయ్యిందా నో ఇక్కడ లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి ఇంక్లూడ్ అయ్యి లేదు కాబట్టి నో ప్రాబ్లం సో 1st ఆగస్ట్ ఈ ఇయర్ దగ్గర నుంచి నెక్స్ట్ 1 ఇయర్ కి 1 డే నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక 1 డే నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక 1 డే ఎక్కడ కూడా లీప్ ఇయర్ లేదు అన్ని ఆర్డినరీ ఇయర్స్ ఇది లీప్ ఇయర్ అయినప్పటికీ ఫిబ్రవరి లేదు కాబట్టి ఆర్డినరీ ఇయర్ తోటి సమానం ఈ 18 నుంచి నెక్స్ట్ ఇయర్ 18 వరకు జస్ట్ 365 డేస్ కాబట్టి 1 డే ఆ నెక్స్ట్ కి మళ్ళీ 365 డేస్ కాబట్టి 1 డే ఆ నెక్స్ట్ కి 365 డేస్ కాబట్టి 1 డే మొత్తం 3 డేస్ సో ఇప్పుడు ఏం చేయాలి ఈ మండే కి 3 యాడ్ చేయాలి ఈ 3 ని మండే కి యాడ్ చేస్తే దెన్ మండే కి 3 యాడ్ అయితే ఏమవుతుంది ఆన్సర్ షుడ్ బి థర్స్డే ఇదే క్వశ్చన్ కి 1st ఫిబ్రవరి అని అడిగాడు అనుకోండి దెన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ కి 2 ఆడ్ డేస్ ఆ నెక్స్ట్ ఇయర్ కి 1 ఆడ్ డే ఆ నెక్స్ట్ ఇయర్ కి 1 ఆడ్ డే మొత్తం 4 ఆడ్ డేస్ కాబట్టి 4 యాడ్ చేసుకోవాలి ఎప్పుడు ఫిబ్రవరి ఉంటే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ January 16th January 1997 What day of the week will it be on January 4th, 2000? 4th of January 2000 కి ఏం అవుతుంది అని అడుగుతున్నాడు. So, 16th of January 1997 నుండి 16th of January 1998 వరకు 1 ఇయర్ కదా అది కూడా ఎటువంటి ఇయర్ ఆర్డినరీ ఇయరే కదా సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏం అవ్వాలి 1 అవ్వాలి In the same way, 16th of 1, 1998 nundi, 97, 2000, okay. 16th of January, 1999 varku chodan. Any odd days vastayi? Here this is 97, ninchi 98 varku chusa. In 98 kuda non-leap year, 99 non-leap year, malli 1 odd day. Again, 16th of 1, 1999 నుండి 16th of 1 2000 చెక్ చేసేయండి మనకి 16th వరకు అవసరం లేదు యాక్చువల్గా 4th వరకు చాలు ఇక్కడ 4th వరకు చాలు 16th వరకు కాదు అయినా కూడా చెక్ చేసేయండి ఎంత 1 ఆడ్ డే మొత్తం ఎన్ని ఆడ్ డేస్ టుగెదర్ 3 ఆడ్ డేస్ టుగెదర్ 3 ఆడ్ డేస్ రైట్ సో ఇప్పుడు ఏం చేయాలి సేమ్ 16th అయితే 3 ఆడ్ డేస్ తర్వాత వస్తుంది థర్స్డే నుంచి 3 డేస్ తర్వాత సేమ్ 16th రిపీట్ అవుతుంది 2000 ఇయర్ కానీ మనకేం కావాలి జనవరి 4th వరకు చాలు సో ఏం చేద్దాం ఇప్పుడు సార్ నేను 16 వరకు వచ్చేసాను బట్ నా 4 వరకు చాలు అంటే నేను ఎంత ఎక్కువ వచ్చాను 12 డేస్ ఎక్కువ వచ్చాను కాబట్టి 12 డేస్ వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఇక్కడ వచ్చిన 3 ఆడ్ డేస్ నుంచి 12 తీసేస్తే ఎంత అండి -9 9 డేస్ వెనక్కి వెళ్ళాలి అంటే థర్స్డే నుంచి 7 డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అగైన్ థర్స్డే మళ్ళీ 2 డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది ట్యూస్డే సో ఆన్సర్ ఇస్ ట్యూస్డే లేదా సార్ 16th ఆఫ్ 1997 నుంచి 98 వరకు 1 98 నుంచి 99 వరకు 1 ఆడ్ డే ఇప్పుడు జస్ట్ 2000 అనే ఇయర్లో 16 డేస్ నేను కన్సిడర్ చేసుకోను 4 డేస్ కన్సిడర్ చేసుకుంటానంటే ఇంకా బెటర్ చూడండి ఇలా చేసే వాళ్ళు ఉంటారు
ఇలా కాకుండా వేరే అప్రోచ్ చెప్తున్నా. ఇది అర్థమైంది కదా. ఇక్కడ మనకి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే సార్ మైనస్ చేయాలా, ఇక్కడేమో 3 ప్లస్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ మైనస్ 12 అన్నారు. 3 నుంచి మైనస్ 12 అంటే మైనస్ 9 చేయాలా, మైనస్ 9 అంటే 1 వీక్ 2 డేస్ వెనక్కి 1 వీక్ వెళ్ళాలి. థర్స్డే నుంచి 1 వీక్ వెనక్కి వెళ్ళి మళ్ళీ 2 డేస్ వెనక్కి వెళ్ళాలి. థర్స్డే నుంచి 1 వీక్ వెనక్కి అంటే థర్స్డే మళ్ళీ 2 డేస్ వెనక్కి అంటే సారీ థర్స్డే నుంచి 1 వీక్ వెనక్కి అంటే థర్స్డే మళ్ళీ 2 డేస్ వెనక్కి అంటే ట్యూస్డే అవుతుంది. ఇది నేను చెప్పింది అవునా. బట్ ఇది చాలా లెంతీ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ మైనస్ ఎక్కువ అయిపోతుంది, కన్ఫ్యూజన్ ఎక్కువవుతుంది, క్యాలెండర్స్ లో మైనస్ లకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం మంచిది. సో పాజిటివ్ వేలో వెళ్దాం చూడండి. ఇక్కడ 16/1/1999 వరకు 108 వచ్చింది, దెన్ 16/1/1999 నుండి 4/1/2000 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడిగితే, ఒకవేళ 16 వరకు చూసుకుంటే 365 కదా. ఇప్పుడు 365 నుంచి నేను ఏం తీసేయాలి, 12 డేస్ తీసేయాలి. 16 వరకు తీసుకోలేదు కదా, సో 12 డేస్ తీసేయాలి. దెన్ ఇట్ విల్ బి 353. సో ఈ 353ని 7తో డివైడ్ చేస్తే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని వీక్స్ ఉంటాయి, 35. సో 3 మిగులుతుంది. సో ఇక్కడ వరకు 3 ఆడ్ డేస్, సో ఇక్కడ ఒక 3, ఇక్కడ 2, మొత్తం 5. సో థర్స్డేకి 5 యాడ్ చేస్తే, థర్స్డే అంటే మంత్ కూడా ఎంత, 4 కదా, 4కి 5 యాడ్ చేస్తే 9. 9 కాబట్టి ఏమవుతుంది, 1 వీక్ ఫామ్ అవగా 2 ఆడ్ డేస్, అంటే ఇక్కడ 3 1 2, ఇది 3 5. సో థర్స్డేకి 5 యాడ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ట్యూస్డే. So answer is Tuesday, right? With this, we have completed calendars. Andariki chaala clear ga ardhamayindi ani anukuntunnanu. Still, if you have any doubts, kinda comment box lo meeru mention cheyandi. Nenu comment box lo meeku solve cheyadaniki try chestanu. Further ga raaboye videos anni, lectures anni kuda follow avandi. Meeku telisina vallu evaraina unte subscribe cheyinchandi, and meeru kuda subscribe avandi. అండ్ వీలైనంత వరకు ఫుల్ లెంత్ కాన్సెప్ట్స్ అన్ని ముందు ముందు చాలా ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్వేస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేర్చుకునేది ఎక్కడికి పోదు, నేర్చుకునేదే ఏది రాదు, అంతే. మీరు ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్తు ఉంది. మంచి భవిష్యత్తు కోసం కాసేపు కూర్చుందాం. ప్రతిరోజు వీడియోస్ నేను చేస్తాను, మీరు చూడండి, మీ సపోర్ట్ నాకు ఎప్పుడో అవసరం. సో మెయిన్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కింద ఇచ్చిన లింక్లో ఈ క్వశ్చన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని మరి ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. సో విత్ దిస్ ఐ థింక్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ క్యాలెండర్స్, కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 మినిట్స్ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్లో డౌట్స్ పెట్టండి. ఎస్, వీ వాంట్ వన్ మోర్ లైవ్ సెషన్ అన్నారు, డెఫినెట్గా ప్లాన్ చేస్తానండి. అదే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు క్యాలెండర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది కూడా ఫుల్ పేజ్డ్ వీడియోస్ పెట్టేసిన తర్వాత అవన్నీ మీరు చూసాక దెన్ ఇంకొక రైవ్ సెషన్లో మొత్తం అంతా మీకు ఒక రివిజన్ అనేది గ్యారంటీ ఇస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రివిజన్ ఎంత ప్రిపేర్ అవుతామో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ రివిజన్ చేయండి. ఆ కాన్సెప్ట్ని బాగా ఎక్కువ రివైజ్ చేయగలగాలి. రివైజ్ చేయలేకపోతే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే ఆ టైంలో మీకు ఆ కాన్సెప్ట్ గుర్తు రాకపోతే వేస్ట్ కదా, ఎంత నేర్చుకున్నా కూడా. గుర్తు బాగా ఎక్కువగా గుర్తు రావాలంటే ఎక్కువ కష్టపడాలి, ఐ మీన్ ఎక్కువ రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి, రైట్. ఓకే, కాన్సిక్యూటివ్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అయితే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. ఒక కాన్సిక్యూటివ్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అయితే కనుక ఆ నాన్ లీప్ ఇయర్ ను కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అయ్యే కాన్సిక్యూటివ్ ఇయర్స్ కదండి. ఫస్ట్ 4000 అంటే నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అవుతుంది 1 అనేది, ఫస్ట్ 400 ఇయర్స్ అని చెప్పినప్పుడు. లేదా నెక్స్ట్ క్వశ్చన్ లో 2001 నుంచి అని చెప్పాను కదా, అంటే 2001 కూడా నాన్ లీప్ ఇయర్. ఒకసారి మళ్ళీ చూడండి మీరు, ఇక్కడ సార్ 16th క్వశ్చన్ లో 2nd జూలై 1985 వెడ్నెస్డే అయితే 2nd జూలై 1984 ఏమవుతుంది? ఒక నిమిషం, 16th క్వశ్చన్ జూలై 2nd, 17th క్వశ్చన్, జూలై 2nd 1985 వాస్ వెడ్నెస్డే, జూలై 2nd 1985 ఇస్ వెడ్నెస్డే అని ఇచ్చానండి అక్కడ క్వశ్చన్ లో. సెకండ్ జూలై 1995 వెడ్నెస్డే అయితే 2nd జూలై 1984 ట్యూస్డే అని ఆన్సర్ చేశాను, ఒకసారి చూడండి మీరు. ఓకే, యాక్చువల్ గా అనేది మీరు చూడొద్దు, ఆ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో అదే చూడండి, యాక్చువల్ డేట్స్ గురించి మనకు అనవసరం. ఓకేనా? హోప్ఫుల్లీ ఈ సెషన్ మీకు అందరికి చాలా యూజ్ అయింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్ లో పెట్టండి, అండ్ టుగెదర్ ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో మళ్ళీ మంచి కాన్సెప్ట్ తో నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం. ఈలోపు నేను చేసే వీడియోస్ చూడండి, ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బై బై. జస్ట్ బిలీవ్ మీ, సబ్స్క్రైబ్ అండ్ సక్సీడ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఐస్ ఈ పాఠశాల అండ్ నేను మీ మహేష్. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.